హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. మనకి ఇవాళ యూపీఎస్సీ 2021కి సంబంధించినటువంటి ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరిగిందండి. ఆ ప్రిలిమ్స్కి సంబంధించి పేపర్ 1 పొద్దున, పేపర్ 2 మధ్యాహ్నం. సో పేపర్ 2 కొంత టఫ్గా వచ్చినట్టుగా చెప్తున్నారు. పేపర్ 2 అందుకే సీసాట్ పేపర్ 2 ఎప్పుడూ నెగ్లెక్ట్ చేయకూడదండి. లాస్ట్ టైం కూడా మనం అదే అనుకున్నాం, సీసాట్ పేపర్ 2 ఎప్పుడూ నెగ్లెక్ట్ చేయకూడదు. పేపర్ 1 అంతా బాగా చక్కగా రాసుకొని పేపర్ 2 సరిగా రాయకపోతే ఏముంటుంది చెప్పండి. పేపర్ 2 ఏది నెగ్లెక్ట్ చేయకూడదు. పేపర్ 2నే కాదు, ఏది మనము నెగ్లిజెన్స్గా ఉండకూడదు, రైట్? సరే, మరి పేపర్ 1లో 100 క్వశ్చన్స్ ఉన్నాయి, దానికి సంబంధించిన అనాలిసిస్ చూద్దామండి. మనం కొంత హ్యాపీగానే అనిపించింది పేపర్ చూస్తే. ఒక సర్ప్రైజింగ్ ఏమనిపించిందో తెలుసా? మనము లాయక్స్ ఎక్స్ప్లెయిన్డ్ అని ఒక ఛానల్లో 1 నిమిషం వీడియోలు చేశాం, గుర్తున్నాయా? 1 మినిట్ వీడియోస్, 1 మినిట్, 1.5 మినిట్. దాని నుంచి చాలా క్వశ్చన్స్ వచ్చాయండి బేసిక్స్ మీద, ఎన్విరాన్మెంట్, ఎకానమీ, ఆ రెండింటి మీదే మనం దాంట్లో వీడియోస్ చేశాము. ఆ తర్వాత సరే ఈ ప్రిలిమ్స్ మీద అని దాన్ని కొంత పక్కన పెట్టాం. కానీ ఆ బేసిక్స్ నుంచి భలే అనిపించింది, మంచిగా క్వశ్చన్స్ వచ్చాయని చెప్పి. అప్పుడు ఇంకా అసలు అది స్టార్ట్ చేయడమే, బేసిక్స్ స్ట్రాంగ్గా ఉండాలి స్టూడెంట్స్ కానీ. అప్పుడు ఇంకా ఈ పేపర్ చూశాక నాకు ఇంకా ఎస్, ఇంకా బేసిక్స్ స్ట్రాంగ్గా ఉండాలి అన్న ఆ నమ్మకం ఇంకా దృఢపడిందనమాట, రైట్? సరే, మరి క్వశ్చన్స్ అనాలిసిస్ చేస్తూ మనం మన వీడియోస్లో ఏమన్నా చదువుకున్న వచ్చాయా ఏంటి అవి మనం చూసుకుంటూ వెళ్దాం, సరేనా? ఇంకొకటి, చాలామంది పేపర్ రాసేసి ఇప్పుడు చూస్తూ ఉండుంటారు ఈ ఎగ్జామ్ అయిపోయాక. మీరు సరిగా రాసినా రాయకున్నా మెయిన్స్కి అయితే ప్రిపేర్ అవుతూ ఉండండి. మనకు తెలియదు, కట్ ఆఫ్ అనేది 95 నుంచి 97, ఆ 5 మార్క్స్లోనే 95 to 100 మధ్యలో ఉండొచ్చు జనరల్ కేటగిరీకి. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రిపేర్ అవుతూ ఉండండి మెయిన్స్కి, రైట్? ఒకవేళ ప్రిలిమ్స్ అయినా అవ్వకపోయినా మెయిన్స్ సబ్జెక్ట్స్ అయితే చదవాలి కదా, అందరూ చదువుతూ ఉండేలా పెట్టుకోండి. సరే, సెట్ ఏకి సంబంధించిన క్వశ్చన్స్ అండి. సెట్ ఏలో అన్ని సెట్స్లోనూ 100 క్వశ్చన్స్, అవే క్వశ్చన్స్ ఉంటాయి, కాకపోతే నంబర్స్ ఆర్డర్ మారుతూ ఉంటుంది. సెట్ ఏకి సంబంధించిన పేపర్ అండి. దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ అనేది బ్యాంకింగ్ సెక్టార్ అనే దానికి సంబంధించింది. ఇక్కడ ఏమంటున్నారో గమనించండి. ఆర్బీఐ యొక్క గవర్నరు సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది, అవునా కాదా? అపాయింట్మెంట్స్ కమిటీ అని ఉంటుంది, అపాయింట్ చేస్తుంది, ఒకటోది కరెక్టే. రెండోది, రాజ్యాంగంలోని కొన్ని ప్రొవిజన్స్ మేరకి సెంట్రల్ గవర్నమెంట్ అనేటటువంటి దానికి ఆర్బీఐకి డైరెక్షన్స్ని ఇష్యూ చేస్తుంది, ఇలా ఉండాలి ఇలా చేయాలని. మామూలుగా సెంట్రల్ గవర్నమెంట్ ఆర్బీఐకి డైరెక్షన్స్ని ఇష్యూ చేస్తుందండి, కానీ రాజ్యాంగం ప్రకారం కాదు, ఆర్బీఐ చట్టం ప్రకారం. అందువల్ల ఇది తప్పు. చూడండి, ఒక్క పదం లేకుండా ఉండుంటే ఇది కరెక్ట్ అయ్యి ఉండేది. మూడో చూడండి, గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ ఆర్బీఐ చట్టం కింద పవర్స్ ఆయనకి ఇవ్వబడతాయి, అవునా కాదా? కరెక్టే. 1, 3 ఆన్సర్ అంటే ఆన్సర్ ఏమవుతుంది? సి అవుతుంది. ఒకటో క్వశ్చన్ బ్యాంకింగ్కి సంబంధించింది. రెండో క్వశ్చన్ చూడండి, క్యాజువల్ వర్కర్స్, మనకి ఈ క్వశ్చను లేబర్ లాస్ అనేటటువంటి దానికి సంబంధించి అడిగారండి. మనం 4 లేబర్ కోడ్స్కి సంబంధించి ఒక స్పెషల్ వీడియో చేశాము. రీక్యాప్ ప్రోగ్రామ్లో కూడా ఈ 4 లేబర్ కోడ్స్ గురించి మనం చదువుకోవాలనుకున్నాం, గుర్తుందా మీకు? సరే, ఆ వీడియో చూడకుండా ఉండుంటే కొంత మనకి ఈ క్వశ్చన్లో ఉన్నవి మామ చదివి ఉంటా కూడా మనకు దానికి సంబంధం చాలు. చూడండి, క్యాజువల్ వర్కర్స్, ఆర్గనైజ్డ్ సెక్టార్ వర్కర్స్, వీళ్ళు రోజు కూలీలు అంటారన్నమాట. వాళ్ళకి సంబంధించి 3 స్టేట్మెంట్స్. అందరూ క్యాజువల్ వర్కర్స్కి ఈపీఎఫ్ఓ కింద వాళ్ళ కవరేజ్ అనేది ఉందా? అందరికీ కాదు, 10 మందికి పైబడిన వాటిలో కంపల్సరీ అన్నారు. దేంట్లో? కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ అని అన్నారు. కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ కదా అండి. సో ఒకటోది కరెక్ట్ అవుతుందా? కాదు. రెండోది, క్యాజువల్ వర్కర్స్ అందరూ రెగ్యులర్ వర్కింగ్ అవర్స్ ఉండాలి, ఓవర్ టైం పనిచేస్తే పేమెంట్స్ ఉండాలి అన్నారు. దీంట్లో అన్నారా కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీలో? అవును. గవర్నమెంట్ నోటిఫికేషన్ ద్వారా ఏదైనా ఒక ఇండస్ట్రీ కానీ దాంట్లో వేజెస్ అనే ఓన్లీ బ్యాంక్ అకౌంట్ ద్వారానే పే చేయాలి, క్యాష్ రూపంలో కాకుండా అని చెప్పచ్చు అన్నారు. అది కూడా దీంట్లో చెప్పబడిందా? అవును. సో రెండోది, మూడోది రెండూ కరెక్టే, ఆన్సర్ బి అవుతుంది కదా. సో మనం ఆల్రెడీ చదువుకున్నాం, సో మనం ఈజీగానే ఆన్సర్ చేసి ఉంటాము. నెక్స్ట్ మూడో చూడండి. మూడో దాంట్లో, ఈ క్రింద వాటిలో ఎకానమీలో రెసిషన్ వస్తే దాన్ని డీల్ చేయడానికి ఏమేమి మెజర్స్ తీసుకోవచ్చు? ఇంపార్టెంట్ అండి. రెసిషన్ అని,
స్లోడౌన్ అని డిప్రెషన్ అని మూడు పాయింట్స్ గురించి మనం డైలీ కరెంట్ అఫైర్స్లోనూ ఎన్నోసార్లు చదువుకున్నాం, రీక్యాప్ ప్రోగ్రామ్లోను చదువుకున్నాం, బేసిక్స్లోనూ చదువుకున్నాం. సరే చూడండి, రెసెషన్ అంటే ఏంటి? గ్రోత్ అనేది పడిపోవడము. మరి ఆ గ్రోత్ని పెంచాలి, దానికోసం ట్యాక్సెస్ని కట్ చేసి ఇంట్రెస్ట్ రేట్స్ని పెంచాలా? ట్యాక్సెస్ కట్ చేయాలి కానీ ఇంట్రెస్ట్ రేట్స్ని తగ్గించాలి, సో ఇది తప్పు. ఎక్స్పెండిచర్, పబ్లిక్ ప్రాజెక్ట్స్ మీద ఎక్స్పెండిచర్ని పెంచాలి, కరెక్ట్ అనిపిస్తుంది కానీ మిగిలినవి కూడా చదివి ఆన్సర్ చేద్దాం. ట్యాక్స్ రేట్స్ పెంచాలి, పెంచితే ఎలాగో డబ్బులు మిగులుతాయి. మన వాళ్ళ దగ్గర డిమాండ్ పెరగాలంటే డబ్బులు చేతుల్లో ఉండాలి ప్రజల దగ్గర, సో అది స్పెండింగ్ వల్ల పెరుగుతుంది కానీ ట్యాక్స్ని పెంచితే కాదు. ఇది తప్పు. అదేవిధంగా ఎక్స్పెండిచర్ తగ్గిస్తే పెరుగుతుంది, కాదు తప్పు. ఆన్సర్ ఏమవుతుందండి? బి. ఇది మనం ఎన్నోసార్లు చదువుకున్నాం, మీకు గుర్తుందా? రీక్యాప్ ప్రోగ్రాంలో కూడా రెసెషన్, మల్టిప్లైర్ ఎఫెక్ట్ ఇలాంటి పదాల గురించి చదువుకున్నాం కదా అండి. నెక్స్ట్ నాలుగో క్వశ్చన్ చూద్దాం. ఈ క్రింద వాటిలో స్టేట్మెంట్స్ చూడండి. మనకేమన్నారు, ఏ స్టేట్మెంట్స్ కరెక్టో చెప్పాలి. కన్సిడర్ ది ఫాలోయింగ్. దానికి సంబంధించి ప్రైస్ ఆఫ్ ఇట్స్ సబ్స్టిట్యూట్ అనేటటువంటిది పెరుగుతుంది. రైట్, నాలుగో క్వశ్చన్లో కొంచెం క్వశ్చన్ టైపింగ్ సరిగా అవ్వలేదు, కొద్దిగా ఫాస్ట్గా టైప్ చేయడంలో కొన్ని వచ్చేయండి. సరే, స్టేట్మెంట్లో కన్సిడర్ ది స్టేట్మెంట్స్కి ముందు ఇది ఉంది, మిగిలినవన్నీ అన్చేంజ్డ్ అనుకుంటే మార్కెట్ డిమాండ్ అనేది ఒక వస్తువుకి పెరుగుతుంది. ఎప్పుడు పెరుగుతుంది ఒక వస్తువు యొక్క మార్కెట్ డిమాండ్? ఎప్పుడు పెరుగుతుంది? దాని యొక్క సబ్స్టిట్యూట్ అనేటటువంటి దాని యొక్క ప్రైస్ పెరిగినప్పుడా, లేదా దాని యొక్క కాంప్లిమెంటరీ గూడ్ యొక్క ప్రైస్ పెరిగినప్పుడా, దాని యొక్క ఆ గూడ్ అనేది ఇన్ఫీరియర్ గూడ్ అయ్యి కన్స్యూమర్ యొక్క ఇన్కమ్ పెరిగినప్పుడా, లేదా దాని ధర పడిపోయినప్పుడా? ఎప్పుడు ఒక వస్తువు యొక్క ధర పెరుగుతుంది? సబ్స్టిట్యూట్ అంటే దాని బదులు వాడే వేరే వస్తువు ధర పెరిగినప్పుడు దీనికి డిమాండ్ పెరుగుతుంది. మార్కెట్ యొక్క డిమాండ్ అనేటటువంటిది పెరుగుతుంది కాబట్టి కరెక్టే. కాంప్లిమెంట్ అంటే దీనికి అడిషనల్గా వచ్చేటటువంటి దాని ధర పెరిగితే ఇది కూడా ఎందుకులే కొనుక్కోవడం అనుకుంటారు, తీసేయండి. ఇన్ఫీరియర్ గూడ్ అయినప్పుడు అది కొనుక్కోరు. మన దగ్గర బాగా ఇన్కమ్ పెరిగి అది ఇన్ఫీరియర్ గూడ్ అయితే దాన్ని కొనుక్కోం, దానికంటే బెటర్ క్వాలిటీది కొనుక్కోవాలనుకుంటాం. అప్పుడు డిమాండ్ ఎందుకు పెరుగుతుంది? పెరగదు, తీసేయండి. దాని ధర పడిపోతే ఎక్కువ కొనుక్కోవాలనుకుంటాం, అవునా కాదా? అప్పుడు కూడా దాని డిమాండ్ పెరుగుతుంది. సో ఎప్పుడు డిమాండ్ పెరుగుతుంది? దాని యొక్క సబ్స్టిట్యూట్ యొక్క ధర పెరిగినప్పుడు, లేదా దాని యొక్క ధర పడిపోయినప్పుడు, అవునా కాదా? అందువల్ల ఆన్సర్ ఏ అవుతుంది, ఆన్సర్ ఏ. ఫోర్త్ క్వశ్చన్కి. ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి, అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్కి సంబంధించి మనకు న్యూస్లో వచ్చింది, మనం చదివాం కూడా దీన్ని కరెంట్ ఇష్యూలో, అవునా అండి? అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్కి సంబంధించి మూడు స్టేట్మెంట్స్ ఇచ్చి ఏది కరెక్టో చెప్పన్నారు. ఎందుకు అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ న్యూస్లో వచ్చింది గుర్తుందా? ఆర్బీఐ పరిధి కిందకి అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ తీసుకుని వచ్చారు కాబట్టి కదా అండి. సరే చూడండి, అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్కి సంబంధించి మూడు స్టేట్మెంట్స్లో వాటిని సూపర్వైజ్ చేసేది ఎవరు? లోకల్ బోర్డ్స్ అనేవి సూపర్వైజ్ చేస్తాయి, స్టేట్ గవర్నమెంట్స్ ద్వారా సెటప్ చేయబడినవి అన్నారు. కాదు కదా, ఇప్పుడు అర్బన్ కోఆపరేటివ్స్ని సూపర్వైజ్ చేసేది ఎవరు? ఆర్బీఐ. దాంతోపాటు స్టేట్ లెవెల్లో కోఆపరేటివ్ బాడీ ఉంటుంది కానీ లోకల్ బోర్డ్స్ కాదు కదా అండి, తీసేయండి. ఇదే కదా రీసెంట్గా వచ్చిన చేంజ్ కరెంట్ ఇష్యూలో ఉండేది. ఒకటో తీసేస్తే 2, 3 అనేదే ఆన్సర్ అని మనకి ఈజీగా తెలిసిపోతుంది. ఇయర్ పేపర్లో ఉన్న ఒక ట్రిక్ ఏంటంటే, లాస్ట్ 3 ఇయర్స్ నుంచి ఒక ఆప్షన్ ఎలిమినేట్ చేసినా సరే ఆన్సర్ డిరైవ్ చేయలేకపోయేవాళ్ళం, కానీ ఈసారి ఒక ఆప్షన్ ఎలిమినేట్ చేస్తే ఈజీ ఆన్సర్ని డిరైవ్ చేసేలాగుంది పేపర్. సో కొంత ఎలిమినేషన్ టెక్నిక్ కనుక బాగా ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి ఇయర్ పేపర్ ఈజీ అయి ఉంటుంది నా దృష్టిలో. సరే, అయినా సరే 2, 3 చూద్దాం. అవి ఈక్విటీ షేర్స్ని, ప్రిఫరెన్స్ షేర్స్ని అర్బన్ లోకల్ గవర్నమెంట్స్ ఇవ్వచ్చు, అవును. వాటిని బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం కింద తీసుకొని వచ్చారు, అవును. సో ఈ రెండు కరెక్టే కాబట్టి ఆన్సర్ బి అవుతుంది. అర్థమైందా? నెక్స్ట్ 6వ క్వశ్చన్ చూడండి, ఇండియన్ గవర్నమెంట్ యొక్క బాండ్ ఈల్డ్స్ అనేటటువంటివి దేని ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అవ్వబడతాయి? బాండ్ యొక్క ఈల్డ్ దేని ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అవ్వబడతాయి? మీరు గమనించారా అండి, ఇప్పటి వరకు మనం 5 క్వశ్చన్స్ చదివాం, వాటిలో 3 కరెంట్ ఇష్యూస్ దాని బ్యాక్గ్రౌండ్గా ఉంది. అంటే కరెంట్ ఇష్యూస్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటో తెలుసు, డైరెక్ట్ కరెంట్ ఇష్యూ అని కనిపించట్లా, క్వశ్చను డైరెక్ట్ కరెంట్ ఇష్యూ అని తెలియట్లా, కానీ కరెంట్ ఇష్యూ చదివితే ఆ క్వశ్చన్ ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. అర్థమైందా? చూడండి,
ఇండియన్ గవర్నమెంట్ యొక్క బాండ్ ఈల్డ్ అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది? యుఎస్ యొక్క ఫెడరల్ రిజర్వ్ వాళ్ళు తీసుకునే దాని మీద, అక్కడ వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించినా పెంచినా అక్కడి నుంచి వాళ్ళు వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే బాండ్ ఈల్డ్ పెరుగుతుంది కదా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క చర్యల వల్ల పెరుగుతుందా లేదా? ఇన్ఫ్లేషన్ మరియు షార్ట్ టర్మ్ ఇంట్రెస్ట్ రేట్ పెరుగుదల పెరిగినా తగ్గినా దానివల్ల కూడా బాండ్ యొక్క ఈల్డ్ అంటే ఏంటి, ఫైనల్గా వచ్చేటటువంటి దాని మీద వచ్చే ధర పెరుగుతుందా లేదా అండి? ప్రాఫిట్ పెరుగుతుంది, మారుతుంది, పెరుగుతుందా తగ్గుతుందా అని కాదు, ఇన్ఫ్లుయెన్స్ దేనివల్ల అవుతుంది అని. ఈ మూడింటి వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది కాబట్టి ఆన్సర్ డి అవుతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ చూడాలి, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లో ఏది ఇంక్లూడ్ చేస్తారు? బేసిక్స్కి సంబంధించిన క్వశ్చన్ అండి, చూడాలి, వెరీ ఇంపార్టెంట్. ఎఫ్డిఐలో ఏవేవి ఇంక్లూడ్ చేస్తారు అంటున్నారు. ఒకటోది ఫారిన్ కరెన్సీ కన్వర్టబుల్ బాండ్స్ అనేవి ఇంక్లూడ్ అవుతాయా? బాండ్స్ కాదు కదా, ఇన్వెస్ట్మెంట్ అంటున్నారు. ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్ అనేటటువంటిది కొన్ని కండిషన్స్లో అంటున్నారు. ఏ కండిషన్స్ అయినా సరే ఇన్వెస్ట్మెంట్స్ని ఎఫ్డిఐ ఎఫ్ఐఐ రెండుగా డివైడ్ చేస్తాం, ఇది తీసేయండి. నాన్ రెసిడెంట్ డిపాజిట్స్, డిపాజిట్స్ చేస్తున్నారు ఇన్వెస్ట్ చేయట్లా, తీసేయండి. గ్లోబల్ డిపాజిటరీ రిసీట్స్, మనకి జీడిఆర్ అని, ఏడిఆర్ అని, ఐడిఆర్ అని ఇలాంటివి ఉంటాయి. ఈ డిపాజిటరీ రిసీట్స్ అనేటటువంటి ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ కింద మనం క్యాటగరైజ్ చేయొచ్చు. అందువల్ల ఆన్సర్ త్రీ ఓన్లీ అవుతుంది. నెక్స్ట్ చూడండి, డీవాల్యుయేషన్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మీరు గమనించి చూస్తే మనము ఇందాక ఈ వీడియో స్టార్ట్ చేసేటప్పుడు బేసిక్స్ నుంచి అనుకో, మనం బేసిక్స్ అని చదువుకున్నవి క్వశ్చన్స్ లాగా వచ్చాయన్నా అన్నామా? ఎఫ్డిఐ ఎఫ్ఐఐ ఇవన్నీ కూడా టర్మ్స్ మనం చదువుకున్నాం దాంట్లో. ఒకవేళ మీరు ఎవరైనా ఆ ఛానల్ తెలియకుండా ఉంటే, ఎగ్జామ్ రాయకుండా కొత్తగా చూస్తూ ఊరికే పేపర్ ఎలా ఉందో చూడాలని వీడియో చూస్తూ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, మీరు ఒకసారి ఆ దాంట్లో చూడండి అండి. లా ఎక్స్ ఎక్స్ప్లెయిన్డ్ అని ఎకానమీ బేసిక్స్ అన్ని మనం చాలా చక్కగా చేసాం దాంట్లో. సరే, ఒకవేళ కరెన్సీ వాల్యూ డీవాల్యుయేట్ అయితే నెసెసరీలీ ఏం జరుగుతుంది? కాంపిటేటివ్నెస్ అనేది, డొమెస్టిక్ ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయా? రెండోది ఫారిన్ వాల్యూ డొమెస్టిక్ కరెన్సీకి, ఫారిన్ వాల్యూ ఆఫ్ డొమెస్టిక్ కరెన్సీ పెరుగుతుంది, ట్రేడ్ బ్యాలెన్స్ ఇంప్రూవైజ్ అవుతుంది. ఈ మూడిట్లో ఏది కరెక్ట్ అవుతుందండి? దీంట్లో మనలాంటి కంట్రీస్కి ట్రేడ్ బ్యాలెన్స్ ఏమి ఇంప్రూవ్ అవ్వదు. ఎందుకు? ఇంపోర్ట్స్ మనకి నష్టం, కరెన్సీ డివాల్యూ అయితే ఇంపోర్ట్స్కి నష్టం, ఫారిన్ కరెన్సీ ఏమీ పెరగదు. వేరే వాళ్ళు మన కరెన్సీకి ఏమి ఇంపార్టెన్స్ వాల్యూ కానీ ఇవేమీ పెరగదు. సో అది కూడా తీసేయండి. సో అది తీసేసాం, మూడు తీసేసాం, ఆన్సర్ వన్ ఓన్లీ. మనకి 1991లో ఎల్పిజి రిఫార్మ్స్ అన్నది ఇంప్లిమెంట్ చేసి 30 సంవత్సరాలు అయింది కదా అండి. ఆ 30 సంవత్సరాలకు సంబంధించి వీడియో కూడా మనం చేసుకుని ఉన్నాం. అప్పుడు మనకి డీవాల్యుయేషన్ చేశారు కరెన్సీని. ఎందుకు చేశారంటే ఎక్స్పోర్ట్స్ని పెంచడానికి. ఒకవేళ మనకి ఆ కాన్సెప్ట్ మీరు చదివి ఉంటుంటే ఎల్పిజి రిఫార్మ్స్ అని, ఈ క్వశ్చన్ మీరు ఈజీగా ఆన్సర్ చేసేవాళ్ళు కదా అండి. ఈజీగా మనం ఆన్సర్ చేయగలం. ఆన్సర్ ఏ. 9th క్వశ్చన్ చూద్దాం. బ్లాక్ మనీ, మన బ్లాక్ మనీ అనేటటువంటిది మార్కెట్లో పెరగడం వల్ల ఎందుకు అది మేజర్ వరీ ఎందుకు గవర్నమెంట్కి? బ్లాక్ మనీ ఉంటే ఏమవుతుంది? రైట్, దీని రీసోర్సెస్ని డైవర్ట్ చేసి రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తారనా, లేదా అన్ప్రొడక్టివ్ యాక్టివిటీలో జ్యువెలరీ గోల్డ్ ఇవి కొనుక్కుంటారనా, లేదా డొనేషన్స్ పొలిటికల్ పార్టీస్కి డొనేషన్స్ ఇస్తారనా, లేదా గవర్నమెంట్కి చెల్లించాల్సిన రెవెన్యూ రాకుండా ట్యాక్స్ని ఎగవేత వేస్తారనా? ఎందుకని బ్లాక్ మనీ అనేటటువంటిది వరీ గవర్నమెంట్కి? ఇదేనా అంటే, మనకి 1,00,000 జీతం వచ్చినా మనం దానికి ట్యాక్స్ కట్టట్లేదు, అప్పుడు మనం దాన్ని బ్లాక్ మనీని అంటాం. మనం కష్టపడి సంపాదించి ఉండొచ్చు కానీ ట్యాక్స్ కట్టకుండా అలా ఎగవేస్తే బ్లాక్ మనీనే అవుతుంది, అవునా కాదా? సో అందువల్ల ఆన్సర్ డి అవుతుందండి. డి అనేది గవర్నమెంట్ యొక్క వరి. ఇంకా దాన్ని ఇందాక చెప్పిన మూడు కూడా కరెక్టే అండి, పై మూడు కూడా కరెక్టే, 9లో ఏబీసీ కూడా కరెక్టే, కానీ అన్నిటికంటే మేజర్ ఇష్యూ డి అన్నమాట గవర్నమెంట్కి. అందుకని నెక్స్ట్ 10వది ఇంపార్టెంట్ చూడండి, ఈ క్రింద వాటిలో ఏది ఎక్కువ ఇన్ఫ్లేషనరీ ఎఫెక్ట్ని కలగజేస్తాయి? మేజర్ ఇన్ఫ్లేషనరీ ఎఫెక్ట్ని కలగజేసేటటువంటిది ఏది? పబ్లిక్ డెట్ని రీపే చేయడమా, లేదా పబ్లిక్ ఫైనాన్స్ బడ్జెట్ డెఫిసిట్ని ఫిన్ చేయడం కోసం బారో చేసుకోవడమా, లేదా బ్యాంక్స్ నుంచి బారో చేసు అప్పు తెచ్చుకోవడమా, న్యూ మనీని క్రియేట్ చేయడమా, ప్రింట్ చేయడమా? డి.
ఇది యూపీఎస్సీ ప్రీవియస్ క్వశ్చన్స్లో ఇప్పటికే రెండుసార్లు అడిగారండి, ఇది మూడోసారి. లాస్ట్ మనము 2011 నుంచి 2019 వరకు, సారీ 2020 వరకు ప్రీవియస్ క్వశ్చన్స్ అనాలిసిస్ చేశాం మన ఛానల్లో, గుర్తుందా? దాంట్లో ఇదే క్వశ్చన్ మీరు కనుక చూస్తే మేబీ పదాలు అటు ఇటు చేంజ్ అయ్యాయేమో. ఇది యూపీఎస్సీ ప్రీవియస్ క్వశ్చనే, రిపీట్ అయింది, పదాల్లో మార్పులు వచ్చాయి తప్ప సేమ్ యూపీఎస్సీ ప్రీవియస్ క్వశ్చనే. ప్రీవియస్ క్వశ్చన్స్ ఎందుకు చదువుకోవాలో ఈ క్వశ్చన్ చూస్తే మనకు అర్థం అవ్వాలి. రైట్, సరే, నెక్స్ట్ 11వ క్వశ్చన్ చూడండి. మనీ మల్టిప్లయర్ అంటే ఏంటి? మనీ మల్టిప్లయర్కి సంబంధించిన క్వశ్చన్. మనం రీక్యాప్ ప్రోగ్రామ్లో కూడా దీని గురించి చదువుకున్నామండి. మనీ మల్టిప్లయర్ అనేటటువంటిది ఈ క్రింద వాటిలో దేని ద్వారా ఇంక్రీజ్ అవుతుంది? క్యాష్ రిజర్వ్ రేషియోని పెంచితేనా, స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియోని పెంచితేనే? ఇవి రెండు పెంచితే గవర్నమెంట్, సారీ, బ్యాంకులు లోన్స్ ఇవ్వకుండా ఎక్కువ మొత్తం వాళ్ళ దగ్గరే ఉంచుకోవాలి. దానివల్ల మనీ మల్టిప్లయర్ ఎందుకు అవుతుంది? అవ్వదు. మనము బ్యాంకింగ్ హ్యాబిట్ని పెంచుకుంటే అవుతుంది. అవునా? అంటే మనం ఎక్కువ మనీ సేవ్ చేసుకుంటాం, దాన్ని ఎక్కువ మందికి లోన్స్ ఇస్తుంది, దాని నుంచి మనీ సర్క్యులేషన్ పెరుగుతుంది, అది మనీ మల్టిప్లయర్ అవుతుంది. సో ఆన్సర్ సి, వెరీ ఇంపార్టెంట్ అండి, చాలా ఈజీ కూడా. నెక్స్ట్ చూడండి, 12వ క్వశ్చన్ చూడండి. ఇండియన్ ఎకానమీకి సంబంధించి డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ అనేటటువంటిది ఈ క్రింద వాటిలో దేని ద్వారా వస్తుంది? మన బేసిక్స్లో ఇవి కవర్ చేశామండి. డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ అంటాం. డిమాండ్ పుల్ అంటే డిమాండ్ పెరగడం ద్వారా ఇన్ఫ్లేషన్ అనేటటువంటిది వస్తుంది కదా. మరి ఆ డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ అనేది దేనివల్ల వస్తుందో ఒకసారి చూడండి. ఎక్స్పాన్షనరీ పాలసీస్, గవర్నమెంట్ ఎక్కువ ఖర్చు పెట్టడం. ఫిజికల్ స్టిమ్యులస్ అంటే ఎక్స్పాన్షనరీ పాలసీ అయినా, అది కూడా కరెక్టే. ఇన్ఫ్లేషన్ని పెంచుతూ వేజెస్ని పెంచడము, దీనివల్ల కూడా డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ వస్తుంది. హయ్యర్ పర్చేజింగ్ పవర్, పర్చేజింగ్ పవర్ అనేది పెరగడం వల్ల. ఇంట్రెస్ట్ రేట్స్ని పెంచడం ద్వారా, వడ్డీ రేట్లను పెంచితే మనీ సప్లై తగ్గుతుంది, మిగిలిన నాలుగుట్లో మనీ సప్లై పెరుగుతుంది, దీని ద్వారా మనీ సప్లై తగ్గుతుంది. సో అప్పుడు మనకి 5వది తీసేసేయండి, ఏం ఆన్సర్ అవుతుంది? మనకి 1, 2, 4 అనేటటువంటిది ఆన్సర్ అవుతుంది. 5ని ఎలిమినేట్ చేయండి, తీసేస్తే మనకి మిగిలింది ఒకటే కదా. ఇందాక అనుకున్నాం, లాస్ట్ 3 ఇయర్స్లో ట్రెండ్ లాగా లేదు ఇది. ఒక ఆప్షన్ని ఎలిమినేట్ చేస్తే మిగిలినవన్నీ ఈజీగా తెలుసుకునేలాగుంది. అందువల్ల ఈ పేపర్ని మీరు కొంత జాగ్రత్తగా కనుక సాల్వ్ చేసుంటే ఈ పేపర్లో మంచి స్కోర్ తెచ్చుకోవచ్చండి. చూడడానికి ఇప్పుడు ఎన్విరాన్మెంట్ కొంత కష్టంగా వచ్చింది, కొన్ని పేపర్స్లో కొన్ని సబ్జెక్ట్స్ కష్టంగా వచ్చాయి, బట్ ఎకానమీ చూడండి, ఇప్పటివరకు మనం చూసిన క్వశ్చన్స్లో కొన్నిటిని ఎలిమినేట్ చేయడం ద్వారా ఈజీగా మనం నేర్చుకోగలుగుతున్నామా లేదా? ఎస్, సరే, అది కరెక్ట్ ఆన్సరే, ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ క్వశ్చను, ఇండియాలో మరి డైరెక్ట్ రీటైల్ అనే కరెంట్ ఇష్యూ గురించి మనం చదువుకున్నాం, గుర్తుందా? ఆర్బీఐ రీటైల్ డైరెక్ట్ అనే స్కీమ్ని స్టార్ట్ చేసింది అని రీక్యాప్ ప్రోగ్రామ్లో చదువుకున్నాం, రెగ్యులర్ కరెంట్ అఫైర్స్లోనూ చదువుకున్నాం కదా. రీటైల్ డైరెక్ట్ గురించే అండి ఇక్కడ అడిగినవి. దాంట్లో ఈ ఫస్ట్ స్టేట్మెంట్ దానికి సంబంధించిందే. చూడండి, రీటైల్ ఇన్వెస్టార్స్ అనేటటువంటి వాళ్ళు డీమాట్ అంటే డీమెటీరియలైజ్ అకౌంట్ను ఓపెన్ చేసుకుని ట్రెజరీ బిల్స్ని, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డెట్ బాండ్స్ని ప్రైమరీ మార్కెట్లో కొనుక్కోవచ్చు. ఇంతకుముందు లేదు కానీ ఇప్పుడు కొనుక్కోవచ్చు రీటైల్ డైరెక్ట్ ద్వారా. 1వది కరెక్టే. 2వది, నెగోషియేటెడ్ డీలింగ్ సిస్టమ్ ఆర్డర్ మ్యాచింగ్ అంట. గవర్నమెంట్ ఈ మీరు వీటిని అమ్మాలి కదా, దానికి వాడే ఆన్లైన్ ప్లాట్ఫామ్ పేరు ఇది. కరెక్టే. 2వది, సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ లిమిటెడ్, దీన్ని ఆర్బీఐ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ కలిసి తీసుకొచ్చే అన్నారు. ఆర్బీఐ కాదండి, ఓన్లీ బీఎస్సీనే తీసుకొచ్చింది, ఆర్బీఐకి సంబంధం లేదు. సో 3వది తప్పు. ఒకవేళ మీకు కన్ఫ్యూజన్ వచ్చినా సరే, ఈ మార్కెట్ అంటే సెబీ అని రావాలి కానీ ఆర్బీఐ అని ఎందుకు వస్తుంది చెప్పండి? సో అందువల్ల ఇది తప్పు అని మనము ఎలిమినేట్ చేయాలి. అప్పుడు మనకు ఆన్సర్ బి 1, 2 అనేది అవుతుంది. ఆన్సర్ 1, 2 అవుతుంది. రైట్, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వాటర్ క్రెడిట్ అంటున్నా. వాటర్ క్రెడిట్ అనే దానికి సంబంధించి 3 స్టేట్మెంట్స్ ఇచ్చి ఏది కరెక్టో చెప్పమంటున్నారు. ఇది మైక్రో ఫినాన్స్ టూల్ అంటున్నారు. వాటర్ మరియు శానిటైజేషన్లో వర్క్ చేసే కంపెనీస్కి లోన్స్ ఇచ్చేదానికి సూక్ష్మ లోన్స్ ఇచ్చేటటువంటి ఒక ఇనిషియేటివ్. కరెక్టేనా? కరెక్టే. ఇది WHO, వరల్డ్ బ్యాంక్ కలిసి తీసుకొని వచ్చే అన్నారు. కాదండి, ఇది ఒక NGO, water.org అనేటటువంటి ఒక NGO తీసుకొని వచ్చింది. సో తప్పు. 3వది, పూర్ పీపుల్ వాటర్ నీడ్స్ని మీట్ అవ్వాలి, సబ్సిడీస్ వీటన్నిటినీ లేకున్నా సరే వాటర్ నీడ్స్ మీద డిపెండ్, వాటి మీద డిపెండ్ అవ్వకుండా వాళ్ళ ఓన్గా ఉండేలాగా. సో అందువల్ల ఇది కరెక్టే. 1 కరెక్టే, 3 కరెక్టే.
అందువల్ల ఆన్సర్ సి 1,3 రెండోది తప్పు ఎందుకంటే ఇది ఒక ఎన్జిఓ ద్వారా తీసుకుని వచ్చిన ఇనిషియేటివ్ 15వ చూడండి ఇది మళ్ళీ సేమ్ ఇదండి 15వ క్వశ్చన్ ప్రీవియస్ క్వశ్చనే యూపీఎస్సి ప్రీవియస్ క్వశ్చనే దీన్ని కూడా లాస్ట్ వన్ టైం అడుగున్నారనుకుంటాను మనం ప్రీవియస్ క్వశ్చన్స్ అనాలిసిస్లో నేను ఇదే క్వశ్చన్ని చెప్పున్నాను సేమ్ కొంచెం పదాలు అటు ఇటు మారాయి తప్ప సేమ్ క్వశ్చన్ లెండర్ ఆఫ్ లాస్ట్ రిసార్ట్ అని ఎందుకంటారు ఆర్బీఐని లెండర్ ఆఫ్ లాస్ట్ రిసార్ట్ అని ఎందుకు పిలుస్తారండి ట్రేడ్ ఇండస్ట్రీ వాళ్ళకి ఎక్కడి నుంచి వాళ్ళకి అప్పులు రాబితే ఇస్తుందనా కాదు బ్యాంక్స్కి టెంపరీ క్రైసిస్ వచ్చినప్పుడు లాస్ట్గా దీని దగ్గరికి వెళ్తాయి అవునా కదా అవును గవర్నమెంట్స్కి డెఫిసిట్ని ఫిల్ చేసుకోవడానికి వెళ్తుందనా కాదు సో ఆన్సర్ ఏమవుతుంది సి టు ఓన్లీ అంటే ఇది ఎక్కడి నుంచి వచ్చింది యూపీఎస్సి ప్రీవియస్ క్వశ్చన్స్ చదివితే దీనికి మీరు ఈజీగా ఆన్సర్ చేయగలరు అవి ఎకానమీకి సంబంధించిన 15 క్వశ్చన్స్ అండి ఆ 15 క్వశ్చన్స్ చూడండి ఈజీగా ఉన్నాయి లేవా ఆ 15 క్వశ్చన్స్ నుంచి మనం నేర్చుకున్నది ఏంటి కరెంట్ అఫైర్స్ బేసిక్స్ ఆ రెండు స్ట్రాంగ్గా ఉంటే కనీసం 13 క్వశ్చన్స్ ఈజీగా మీరు ఆన్సర్ చేస్తారు అవునా కాదా కదా అండి కరెంట్ అఫైర్స్ బేసిక్స్ ఆ రెండు స్ట్రాంగ్గా ఉంటే 15లో ఒక 12 అయినా ఈజీగా ఆన్సర్ చేయగలమా గమనించాలి అందరూ కొత్త స్టూడెంట్స్ ఎగ్జామ్ రాయని వాళ్ళు కూడా ఈ ట్రెండ్ వీడియోస్ చూసి మీరు ఎలా చదువుకోవాలి నెక్స్ట్ ఇయర్ కన్నా అలా అర్థం చేసుకోవాలండి సరేనా 16 చూడండి ఆర్టు కోడ్ ఆఫ్ ప్రాక్టీసెస్ అంటున్నారు కొద్దిగా ఎన్విరాన్మెంట్లో కొంచెం క్వశ్చన్స్ కొంచెం నాకు అబౌ యావరేజ్ డిఫికల్టీ అనిపించిందండి ఈ ఎకానమీ ఈజీగా అనిపించింది ఎన్విరాన్మెంట్ కొంచెం డిఫికల్ట్గానే అనిపించింది సరే చూడండి ఆర్టు కోడ్ ఆఫ్ ప్రాక్టీసెస్ అనేటటువంటిది దేన్ని ప్రమోట్ చేయడం కోసం తీసుకొని వచ్చారు ఎలక్ట్రానిక్ గూడ్స్లో రీసైక్లింగ్ కోసం తీసుకొని రాబడిందండి ఇది తెలిస్తే ఆన్సర్ చేస్తాం లేకపోతే లేదు అంతేనా 16వ క్వశ్చన్కి ఆన్సర్ ఏ 17వ క్వశ్చన్ కాపర్ స్మెల్టింగ్ కాపర్ అనేటటువంటి ముడి మినరల్ని తీసుకొని దాన్ని స్మెల్టింగ్ మరగబెట్టినప్పుడు దాని నుంచి ఏమేమి వస్తాయి అని అది కార్బన్ మొనాక్సైడ్ అనేటటువంటిది లీథల్ క్వాంటిటీస్లో ఎన్విరాన్మెంట్లోకి రిలీజ్ అవ్వబడుతుంది అంటున్నారు అవునా కాదు కార్బన్ మొనాక్సైడ్ వస్తుంది కానీ అది లీథల్ క్వాంటిటీస్లో రాదు రెండోది కాపర్ స్లాగ్ అనేటటువంటిది అంటే మొత్తాన్ని మండించిన తర్వాత ఆ మెటల్ని బయటికి తీసేసిన తర్వాత మనకి లాస్ట్లో చెత్తలాగా మిగిలిపోతుంది దాన్ని కాపర్ స్లాగ్ అంటారు దాంట్లో లెడ్ ఇలాంటి హెవీ మెటల్స్ ఉంటాయి అవునా కాదా ఎస్ మూడోది సల్ఫర్ ఆక్సైడ్ అనేది పొల్యూటెంట్గా దీని ద్వారా రిలీజ్ అవుతుంది ఎస్ అందుకే కాపర్ స్మెల్టింగ్ ప్లాంట్స్ ఉన్న చోట సల్ఫర్ డయాక్సైడ్ వస్తాయి కాబట్టి ఆమ్ల వర్షాలు కురుస్తూ ఉంటాయి సో ఇది కూడా కరెక్టే 2, 3 కరెక్ట్ కాబట్టి ఆన్సర్ బి అవుతుంది రైట్ నెక్స్ట్ ఫర్నేస్ ఆయిల్ అంటున్నారు ఫర్నేస్ ఆయిల్ అంటే ఆయిల్ రిఫైనరీస్ నుంచి ఫర్నేస్ ఆయిల్ అనేది మనకు వస్తుంది ఇది దానికి సంబంధించిన క్వశ్చన్ అండి చూడండి ఫర్నేస్ ఆయిల్ అనేటటువంటి దాంట్లో ఆయిల్ రిఫైనరీస్ యొక్క ప్రోడక్ట్ ఇది కరెక్టే దీన్ని పవర్ని జనరేట్ చేయడానికి ఈ ఆయిల్ని వాడుతుంటారు కరెక్టే సల్ఫర్ ఎమిషన్స్ దీని నుంచి అవుతాయి అవును ఓవరాల్గా క్రూడ్ ఆయిల్ నుంచి కూడా సల్ఫర్ ఎమిషన్స్ అవుతాయి ఈ మూడు కరెక్ట్ కాబట్టి ఆన్సర్ డి అని మనం చెప్పచ్చు నెక్స్ట్ 19వ క్వశ్చన్ బ్లూ కార్బన్ ఇది మనకి కరెంట్ ఇష్యూ వీటి నుంచి ఐడియా ఉంటుందండి బ్లూ కార్బన్ అనేటటువంటిది ఇంపార్టెంట్ బ్లూ కార్బన్ బ్లూ హైడ్రోజన్ గ్రీన్ హైడ్రోజన్ ఇలా మనం చదువుకున్నాం అలాగే సిమిలర్గా బ్లూ కార్బన్ బ్లూ కార్బన్ అంటే CO2ని క్యాప్చర్ చేయడంలో ఓషన్స్ యొక్క పాత్ర కోస్టల్ ఎకోసిస్టమ్స్ ఓషన్స్ కార్బన్ని క్యాప్చర్ చేస్తాయి కదా దాన్ని బ్లూ కార్బన్ అంటారు అంతేగాని ఫారెస్ట్ ఇవిదైతే గ్రీన్ కార్బన్ అంటారు పెట్రోలియం న్యాచురల్ ద్వారా వస్తే బ్రౌన్ కార్బన్ అంటారు కార్బన్ అట్మాస్ఫియర్లో ఉన్నది కాదు సో ఇదేమో బ్రౌన్ కార్బన్ ఇదేమో గ్రీన్ కార్బన్ ఇదేమో బ్లూ కార్బన్ సో అందువల్ల ఆన్సర్ ఏ అయింది 20వ క్వశ్చన్కి వచ్చేసేయండి ఈ క్రింద వాటిలో న్యాచురల్గా నేచర్లో అన్న పదం గమనించాలండి నేచర్లో సాయిల్ అనేటటువంటి దాని యొక్క అవసరం లేకుండా ఏ సర్ఫేస్ మీదైనా పెరగగలిగేటటువంటివి ఏవి ఫర్న్ అంటే చిన్న చిన్న మొక్కలు అవి సాయిల్ లేకుండా పెరగలేవు మష్రూమ్స్ సాయిల్ లేకుండా పెరగలేవు కానీ లైకెన్స్ మాసెస్ నాచు అంటారు మనకి కొన్ని అడవుల్లో వీటిలో ఇలా చెట్ల బెరడు మీద వీటి మీద పెరుగుతూ ఉంటాయి పచ్చగా నాచు లాంటివి అవన్నమాట లైకెన్స్ మాసెస్ ఇవి రెండు సాయిల్ లేకుండా వేరే సర్ఫేసెస్ మీద పెరగలవు సో అందువల్ల ఆన్సర్ సి అవుతుంది నేచర్లో అలా కాకుండా ఆర్టిఫిషియల్గా అయితే సాయిల్ లేకుండా మనము హైడ్రోపోనిక్స్ అంటాము వాటర్లోనే
వివిధ రకాల కెమికల్స్ని వాటిని వేసి మష్రూమ్స్ని పెంచచ్చు, అన్నిటినీ పెంచచ్చు. కానీ వాళ్ళు నేచర్లో అని అడుగుతున్నారు, ఆర్టిఫిషియల్గా అని అడగట్లా. అందువల్ల ఆన్సర్ సి. ఎక్కువ ఆలోచించి చాలామంది 1, 3, 4 ఇలా పెట్టారు. కానీ నేచర్ అన్న పదమును అండర్లైన్ చేసుకోవాలి. సో 20వ క్వశ్చన్కి ఆన్సర్ సి. 21వ క్వశ్చన్కి వచ్చేసేయండి. మస్కిటోస్ రిపెల్లెంట్స్, మస్కిటోస్ అనేటటువంటి వాటిని రిపెల్ చేయడానికి ఏది న్యాచురల్గా వాడచ్చు అంటే, ఇది ఉంటే మస్కిటోస్ అనేవి ఆ దరిదాపుల్లోకి రావు. అవేంటి? సి అండి. సారీ, ఇక్కడ ఆప్షన్స్ కొద్దిగా టైపింగ్లో మిస్టేక్ వచ్చింది. సి, లెమన్ గ్రాస్. లెమన్ గ్రాస్ అంటారు ఆ గడ్డి ఉన్నప్పుడు మస్కిటోస్ అనేటటువంటివి అక్కడ రావు, అక్కడ నలిపి పెట్టినా అలా అన్నమాట. న్యాచురల్ రిపెల్లెంట్గా మస్కిటోస్కి లెమన్ గ్రాస్ని మనం వాడచ్చు. నెక్స్ట్ 22వ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఈ క్రింద వాటిలో ఏవి ప్రైమరీ ప్రొడ్యూసర్స్, వాటంతటికి అవి ఆహారాన్ని ప్రొడ్యూస్ చేసుకునేవేవి, ఫుడ్ చైన్ అంటారు, ఆహారపు గొలుసు అంటాం. వాటిలో వాటంతటవి ఆహారాన్ని తయారు చేసుకోగలిగేటటువంటి స్పీషీస్ ఏవి అని అంటున్నారు. ఇక్కడ మనకి ప్రాబ్లం ఏమైందంటే, మనకి తెలుగులో చదివిన వాళ్ళకి ఆన్సర్ తెలుసు, కానీ పదాలకు మీనింగ్స్ తెలియలేదు. తెలుగు ఉండదు కదా క్వశ్చన్ పేపరు, ఇంగ్లీష్ హిందీలోనే ఉంటుంది. దానివల్ల కొద్దిగా ఇబ్బంది పడ్డారు. డయాటమ్స్ అని సైనో బ్యాక్టీరియా, బ్యాక్టీరియా అని ఉంది కానీ అది ఆల్గే అన్నమాట. సో సైనో బ్యాక్టీరియా అనేటటువంటిది, డయాటమ్స్, ఇవి రెండు కూడా మనకి ఆ వాటంతటవే ఆహారాన్ని తయారు చేసుకోగలుగుతాయి. ప్రైమరీ ప్రొడ్యూసర్స్ అంటే క్లోరోఫిల్ అవి ఉండడం వల్ల వాతావరణంలో వాటంతటవే ఆహారాన్ని తయారు చేసుకోగలగడం అన్నమాట. అందువల్ల ఆన్సర్ బి. చూస్తున్నారా, ఇదే కొద్దిగా ఇబ్బంది. మనము రీజనల్ లాంగ్వేజ్లో ప్రిపేర్ అయితే ప్రాబ్లం అక్కడే వస్తుందన్నమాట. బట్ కొంచెము ఈ పదాలు కూడా తెలుసుకొని ఉంటే ఇంగ్లీష్లో మనం ఈజీగానే ఆన్సర్ చేయగలం. నెక్స్ట్ చూడండి, ఈ క్రింద యానిమల్స్ని పరిగణలోకి తీసుకొని వాటిలో వల్ల వీటిలో ప్రిడేటర్స్ అనేటటువంటివి, ఈ మూడు యానిమల్స్, హెడ్జ్ హాగ్ అని, మర్మాట్ అని, పాంగోలిన్ అని, ఈ మూడిటికి సంబంధించి వీటిని ప్రిడేటర్స్ ద్వారా, ఇవి ప్రిడేటర్స్ అనే వాటిని ఎక్కడ పసిగడతాయో అని చెప్పి అవి ముడుచుకుపోతాయి, రోలప్ అవుతాయి. మనకి నత్తలు ఎలాగా రోలప్ అవుతాయి, అలాగా ఈ మూడిట్లో రోలప్ అయ్యేటటువంటి స్పీషీస్ ఏవి? మనకి 1, 3 ఇవి రెండు రోలప్ అవుతాయి, మర్మాట్ కాదు. మీరేం చేయాలి, ఒకసారి ఈ స్పీషీస్, ఈ యానిమల్స్ ఏంటి అన్నవి ఒక్కొక్కదాని ఇమేజ్ చూడండి. ఆ ఫొటోస్ చూస్తే మీకు అర్థమవుతాయి. అంటే ఇప్పుడు నత్తల్ని మనం అలా టచ్ చేయగానే ఏమవుతుంది, తాబేలు కానీ అవి లోపలికి డప్పాలోకి వెళ్ళిపోతాయి కదా, అలాంటివి అనమాట. అలా ఏవవుతాయి ఈ మూడిట్లో అని, హెడ్జ్హాగ్ మరియు పాంగోలిన్స్ అవుతాయి. పాంగోలిన్స్ మనకి న్యూస్లో ఉన్నాయి, అవుతాయి. అందువల్ల అది మనకి క్వశ్చన్గా వచ్చింది. నెక్స్ట్, న్యూయార్క్ డిక్లరేషన్ ఆఫ్ ఆన్ ఫారెస్ట్ అని, ఇది రీసెంట్గా న్యూస్లో లేదండి, బట్ 2019 ఇది మనకి న్యూస్లో ఉండింది. రైట్, ఎనీవే న్యూయార్క్ డిక్లరేషన్ ఆన్ ఫారెస్ట్ అనే దానికి సంబంధించి ఏది కరెక్టో చెప్పాలి. 5 స్టేట్మెంట్స్ ఇచ్చారు, 2014 తీసుకొచ్చారు, అవును. ఇది ఫారెస్ట్కి సంబంధించిన లాస్ని తగ్గించాలన్నారు, అవును. ఇది లీగలీ బైండింగ్ కాదు, లీగలీ బైండింగ్ కాదు. 3 తీసేయండి, 3 తీసేస్తే ఇది పోయింది, ఇది పోయింది. ఆన్సర్ అయితే 1, 2, 4 అవ్వాలి లేదా 2, 5 అవ్వాలి. ఆల్రెడీ 1 కరెక్ట్ అని తెలిస్తే ఆన్సర్ చేసేయచ్చు. చూడండి 1, 2, 3 చూడండి, గవర్నమెంట్స్, బిగ్ కంపెనీస్, ఇండిజినస్ కమ్యూనిటీస్ అన్నీ ఎండోర్స్ చేస్తున్నాయన్నారు. ఫారెస్ట్ని ప్రొటెక్ట్ చేయాలి అన్నప్పుడు ఇవన్నీ కూడా దీన్ని సపోర్ట్ చేస్తున్నాయి. 4 కరెక్ట్. 5 ఇండియా మొట్టమొదటి నుంచి దాంట్లో సిగ్నేటరీగా ఉండింది, కాదు 2019 జాయిన్ అయింది, అందుకే అప్పట్లో మనకు న్యూస్లో వచ్చింది. 5 తప్పు. 4 కరెక్ట్, 2 కరెక్ట్, 1 కరెక్ట్. ఆన్సర్ ఏమవుతుంది, ఏ అవుతుంది? సి, ఇది తెలియకపోవచ్చు అండి, ఎందుకని ఇప్పుడు రీసెంట్గా న్యూస్లో లేదు, మనం అంతగా చదవకపోవచ్చు అందువల్ల అన్నమాట. సరే, నెక్స్ట్ మ్యాగ్నటైట్ అంటున్నారు. మ్యాగ్నటైట్ పార్టికల్స్ అనేటటువంటివి న్యూరో డీజెనరేటివ్ ప్రాబ్లమ్స్, నర్వస్ సిస్టమ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ని తీసుకొని వస్తాయి. మరి వీటిలో ఏవేవి, వేటి ద్వారా ఈ మ్యాగ్నటైట్ పార్టికల్స్ అనేటటువంటివి వాతావరణంలో విడుదల చేయబడతాయి, ఇవన్నీ కూడా. ఫర్ ఎగ్జాంపుల్, మోటార్ వెహికల్స్ యొక్క బ్రేక్స్, ఇంజిన్స్, మైక్రోవేవ్ స్టవ్స్, పవర్ ప్లాంట్స్, టెలిఫోన్ లైన్స్, ఇవన్నీ కూడా అన్నమాట. అయితే ఇది ఎలా ఆన్సర్ చేయొచ్చు అండి, మేము చదవలేదు, ఎలా ఆన్సర్ చేయొచ్చు? మ్యాగ్నటైట్ అంటే ఏంటో గుర్తు తెచ్చుకోండి. హెమటైట్, మ్యాగ్నటైట్, ఇలాగా ఐరన్ ఓర్లో 2 క్వాలిటీస్ ఉంటాయి.
మరి ఎక్కడెక్కడైతే ఐరన్ని వాడతారో అక్కడ మ్యాగ్నెటైట్ యొక్క చిన్న చిన్న పార్టికల్స్ వాతావరణంలోకి విడుదల చేయొచ్చు కదా. మరి వీటన్నిటిలోనూ ఐరన్ని వాడతారు లేదా, అవునా కాదా? అందువల్ల ఆన్సర్ డి అన్నమాట. అన్నీ, ఆల్ ది అబౌ అంటే మనకి బేసిక్స్ తెలుసుంటే అండి వీటన్నిటి గురించి మనం ఈజీగా ఆన్సర్ చేయగలము, సరేనా? అందుకే బేసిక్స్ ఇంపార్టెంట్, ప్రతిదీ మనకు తెలియాలని లేదు ఎగ్జామ్లో, కానీ కొన్ని గెస్ చేస్తామన్నమాట. నెక్స్ట్ చూడండి, ఫిల్టర్ ఫీడర్. ఈ క్రింద వాటిలో ఏది ఫిల్టర్ ఫీడర్ అంటున్నారు అంటే ఏంటి, వాతావరణంలో నీటిలో ఉన్నాయనుకోండి, నీటిలో ఉండేటటువంటి పొల్యూటెంట్స్ని అన్నింటినీ దానికే ఇది ఫిల్టర్ చేసుకుంటుంది, దాని చర్మం ద్వారానో దేని ద్వారానో చేసుకొని దాని ద్వారా ఫీడ్ చేసుకుంటుంది, అంటే ఆహారాన్ని తీసుకుంటుంది. ఏది? ఆయిస్టర్. ఆయిస్టర్ అనేది ఫిల్టర్ ఫీడర్. మీరు చూసే ఉంటారు ఆయిస్టర్స్ అనేవి ఇలాంటి ఆల్చిప్పల్లో పెరుగుతాయి, సో అవి వాటర్ని ఫిల్టర్ చేసుకుంటాయి. ఆయిస్టర్ అనేది ఫిల్టర్ ఫీడర్ అని చెప్తారు. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్, వెరీ బేసిక్ క్వశ్చన్, మనం లాయక్స్ ఎక్స్ప్లెయిన్డ్ బేసిక్ వీడియోస్లో కూడా చదువుకున్నాం. బయో జియోకెమికల్ సైకిల్స్లో ఏది రాక్స్ నుంచి మేజర్గా విడుదలవుతుంది? కార్బన్ అంటే అట్మాస్ఫియర్, నైట్రోజన్ అట్మాస్ఫియరే, సల్ఫరు అట్మాస్ఫియరే, ఒక ఫాస్ఫరస్ అనేది రాక్స్ నుంచి విడుదలవుతుంది మేజర్లీ. సో ఆన్సర్ సి, చాలా ఫండమెంటల్ బేసిక్ క్వశ్చన్ అండి కదా, ఆన్సర్ సి. 28వ క్వశ్చన్కి వచ్చేసేయండి. ఈ క్రింద వాటిలో ఏవి డెట్రివోర్స్? డెట్రివోర్స్ అంటే ఏంటి? డెట్రివోర్ అంటే ఏంటి? డెట్రివోర్స్ అంటే చనిపోయినటువంటి ఆర్గానిజమ్స్ మీద ఆధారపడి బ్రతికేవి అని. డెట్రి అంటే చనిపోయినవి అని. సో అర్త్వామ్స్ కదా, అందుకే అవి సాయిల్లో ఫర్టిలిటీని ఎందుకు పెంచుతాయి? చనిపోయిన మెటీరియల్ని వాటిని తింటాయి. జెల్లీ ఫిష్ కాదు, మిల్లిపీడ్స్ అనే చిన్న పురుగులు, సీ హార్సెస్ అనేటటువంటివి మనకి సముద్రంలో చేపలు అవి కాదు, వుడ్లైస్ అంటే చెక్క పురుగులు. సో ఇది కూడా, సో అంటే 1, 3, 5 ఎక్కడుంది? సి అనేది ఆన్సర్. మీరు గమనించారా, ఇప్పటి వరకు ఎన్విరాన్మెంట్కి సంబంధించి చదువుకున్న వాటిలో 4-5 బేసిక్ క్వశ్చన్స్ మనం బేసిక్స్ చదువుకున్నా సరే ఇవి ఆన్సర్ చేయగలం, గమనిస్తున్నారా అండి? ఎందుకు బేసిక్స్ ఇంపార్టెంట్ అని అంటున్నానో మళ్ళీ అర్థమవుతుందా? సో నాకు కూడా చాలా సర్ప్రైజింగ్గా అనిపించింది, మనం లాయక్స్ ఎక్స్ప్లెయిన్లో బేసిక్స్ అనేవి నేను కొత్త స్టూడెంట్స్కి యూజ్ అవుతాయని చేశాను. ఇయర్ మీరు ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళ కోసమని చేయలేదండి, నెక్స్ట్ కొత్త వాళ్ళకి యూజ్ అవుతాయని చేశాను. కానీ చూడండి ఎన్ని క్వశ్చన్స్, ఇది కూడా మనము ఆ వీడియోలో ఒక చిన్న వీడియో చేసాం, డెట్రివోర్స్ అనే 2 నిమిషాల వీడియో చేశాం. సో చాలా బేసిక్స్ అనేవి ఎందుకు ఫండమెంటల్ అనే దానికి ఇదే మనకు ఉదాహరణ అన్నమాట. సరే నెక్స్ట్ చూడండి, కామన్ కార్బన్ మెట్రిక్ అనేటటువంటి దానికి సంబంధించి దేనికోసము? కామన్ కార్బన్ మెట్రిక్ అనేది బిల్డింగ్స్ అనేటటువంటి వాటిలో ఏ విధంగా అవి CO2ని ఎమిట్ చేస్తున్నాయి, కార్బన్ ఫుట్ ప్రింట్ ఎంత బిల్డింగ్స్కి సంబంధించి అని మెజర్ చేయడానికి కామన్ కార్బన్ మెట్రిక్ అనే ఇనిషియేటివ్ని UNEP తీసుకొని వచ్చింది, రైట్? నెక్స్ట్ ఇంపార్టెంట్ చూడండి, సింబయోటిక్ అంటే ఏంటి? రెండు ఆర్గానిజమ్స్ రెండు కోఆపరేట్ చేసుకుంటాయి, ఆ రిలేషన్షిప్ని సింబయోటిక్ రిలేషన్షిప్ అంటాం. ఏవేవి సింబయోటిక్ రిలేషన్షిప్లో ఉన్నాయి? సిండ్రియన్స్, ఫంగై, ప్రోటోజోవా, ఈ మూడిట్లో ఏవండి? మూడు కూడా సింబయోటిక్ రిలేషన్షిప్లో ఉంటాయి. సో అందువల్ల ఆన్సర్ డి, సింబయోటిక్ అని అంటున్నాము. ఆన్సర్ అనేటటువంటిది డి అవుతుంది, రైట్? ఇవి ఎన్విరాన్మెంట్కి సంబంధించింది, వీటిలో సగం క్వశ్చన్స్ బేసిక్స్ నుంచే మీరు ఆన్సర్స్ చేయొచ్చు కదా, కదండి? ఎస్. సరే నెక్స్ట్ వేరే సబ్జెక్ట్ సంబంధించి చూడండి, మనకి టెంపుల్స్ ఇంకా ఆర్ట్ అండ్ కల్చర్ హిస్టరీ క్వశ్చన్స్ స్టార్ట్ అయ్యాయి. ఫస్ట్ చూడండి, చౌసాత్ యోగిని టెంపుల్ అనేటటువంటిది మొరేనా అనేటటువంటి ప్లేస్కి దగ్గరగా ఉంది. ఇంతకీ మొరేనా అంటే ఎక్కడుందండి? మధ్యప్రదేశ్లో. సో మధ్యప్రదేశ్లోని మొరేనా దగ్గర ఈ చౌసత్ యోగిని టెంపుల్ అనేటటువంటిది ఉంది. దానికి సంబంధించి 4 స్టేట్మెంట్స్ ఇచ్చి ఆ 4 ఏది కరెక్టో మనల్ని చెప్పమంటున్నారు. ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, ఇదొక సర్క్యులర్ టెంపుల్, సర్క్యులర్గా ఉంటుంది టెంపుల్ అనేటటువంటిది. దీన్ని కచ్చపగత్త డైనాసిటీ వాళ్ళ టైంలో బిల్డ్ చేశారన్నారు. 2వది ఇండియాలో ఉండే ఓన్లీ సర్క్యులర్ టెంపుల్ అన్నారు. ఓన్లీనా? కాదు, ఇది వైష్ణవ కల్ట్ని ప్రమోట్ చేయడానికి తీసుకొని వచ్చారంటున్నారు. వైష్ణవ కల్ట్ అనేటటువంటిది కాదు, షైవైట్ కల్ట్. సో దీంట్లో పాపులర్ బిలీఫ్ ఏంటి అంటే, దీని యొక్క పాపులర్ బిలీఫ్ని బేస్ చేసుకునే పార్లమెంట్ బిల్డింగ్ అనేటటువంటిది ఇన్స్పైర్ అయింది. పార్లమెంట్ బిల్డింగ్ సర్క్యులర్ షేప్లో ఉందా,
సో దీని ఇన్స్పిరేషన్తోనే తీసుకొని రావడం జరిగింది. సో 4 అనేది కరెక్టు, 1 కరెక్టు, సో 2, 3 తప్పు. 1,4 ఉందా? ఎస్, ఆన్సర్ సి అవుతుంది. ఇది ఎందుకు ఉంది అంటే న్యూస్లో పార్లమెంట్ బిల్డింగ్ అనేది ఉంది కాబట్టి అందువల్ల ఇది మనకు న్యూస్లో వచ్చింది. ఆన్సర్ సి. నెక్స్ట్ 31 చూడండి. మనకి వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్ ఎలాబరేట్గా ఉండేటటువంటి ఛానల్స్, వాటర్ ఉండేటటువంటి ఒక ఇండస్ వ్యాలీ ప్లేస్ ఏంటి? ధోలవీర. ఇది మనమందరం ఎక్స్పెక్ట్ చేసిన క్వశ్చనే. కరెంట్ అఫైర్స్లో వీటన్నిటిలోనూ మనం చదువుకున్న క్వశ్చనే కదా అండి. దీనికి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ స్టేటస్ ఇచ్చారు కదా అండి. అందువల్ల ఇది మనం ఎక్స్పెక్ట్ చేసిందే. ఆల్రెడీ మనం రీక్యాప్ ప్రోగ్రామ్లో, రెగ్యులర్ ప్రోగ్రామ్లో కూడా చదువుకున్నాం. నెక్స్ట్ చూడండి. 17th సెంచరీలో మరి ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అంటాం, ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేటటువంటిది ఎక్కడ, 17th సెంచరీ అంటే ఏంటి, ఫస్ట్ 1600s స్టార్టింగ్లో. సో అప్పుడు వాళ్ళు ఎక్కడ వాళ్ళ యొక్క ఫ్యాక్టరీస్ని సెటప్ చేయడం జరిగింది? బరోచ్, చిక్కకోల్, తిరుచిరాపల్లి. వీటిలో ఎక్కడ వాళ్ళు సెటప్ చేశారు చూడాలి. బ్రవోచ్ అనేది గుజరాత్లో ఉండేటటువంటిది అనమాట. అక్కడ వాళ్ళు సెటప్ చేశారు. ఈ రెండిట్లో ఇనీషియల్గా సెటప్ చేయలేదు. ఆ తర్వాత ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళ యొక్క ఫ్యాక్టరీస్ని సెటప్ చేసుకుంటూ వచ్చారు. ఆన్సర్ అనేటటువంటిది ఏ అవుతుంది? ఏ అనేటటువంటిది అంటే 1 ఓన్లీ. 34 చూడండి. హర్షవర్ధన చూడండి, గుప్తాస్ డిక్లైన్ అయినప్పటి నుంచి హర్షవర్ధన పీరియడ్, హర్షవర్ధన పవర్ లేక వచ్చే టైంలో, సో ఎవరెవరు నదన్ ఇండియాలో పవర్ని కలిగి ఉన్నారు? మనము ఏన్షియంట్ ఇండియా రివిజన్ వీడియోస్ అని చేసాం, మీకు గుర్తుందా? మ్యాప్స్తో మ్యాప్స్ అన్నీ పెట్టుకొని ఏన్షియంట్ ఇండియా మొత్తము రివిజన్ చేసాం, మీకు గుర్తున్నాయా అండి? దాంట్లో ఒకసారి గుర్తు తెచ్చుకోండి మనము వీటిలో ఏవేవి ఒక మ్యాప్తో సహా గుజరాత్ ప్రాంతంలో వీళ్ళు, ఈ ప్రాంతం బెంగాల్ ప్రాంతంలో వీళ్ళని చదువుకున్నాం. ఒకసారి అవి గుర్తున్నాయి మీకు? సరే, మరి ఎవరెవరు హర్షవర్ధన పుష్యభూతి డైనాసిటీ పవర్ లేక్ వచ్చే ముందు మరి ఎవరెవరు పవర్లో ఉన్నారు? మగధాస్, గుప్తాస్, మగధాస్ వాళ్ళు కొన్ని రోజులు ఉన్నారు. రెండోది పరమారాస్, మాల్వాకు సంబంధించి పరమారాస్ హర్షవర్ధన తర్వాత. పుష్యభూతీస్ ఆఫ్ తానేశ్వర్, పుష్యభూతి డైనాసిటీకి సంబంధించిన వాళ్ళే హర్షవర్ధన. నెక్స్ట్ కన్నౌజ్, కన్నౌజ్లో మౌఖరీస్ ఉన్నారు. అదేవిధంగా యాదవాస్ దేవగిరి ఎప్పుడో లేట్గా వస్తారు, హర్షవర్ధన తర్వాత ఎప్పుడో వస్తారు, తీసేయండి. మైత్రికాస్, వల్లభీలో మైత్రికాస్ అనే వాళ్ళు ఉంటారు. సో 1, 3, 6 ఉందా ఆన్సర్ ఎక్కడన్నా? 4వది కూడా, కన్నౌజ్ కూడా. సో ట్రైపార్టీయేట్ స్ట్రగుల్ అనేది జరుగుతుంది కన్నౌజ్కి, మరి హర్షవర్ధనకి, రాష్ట్రకూటాస్కి, వీళ్ళకి మధ్యలో కదా. సో అందువల్ల ఆన్సర్ బి అవుతుంది. మనకి క్లియర్గా 5వది తప్పని తెలుస్తుందండి కదా. 5వది యాదవాస్ దేవగి, అది మనకి మిడీవల్ స్టార్టింగ్లో వస్తుంది, ఏన్షియంట్లో రాదు. సో అది తెలిసినా సరే అది ఎలిమినేట్ చేస్తారు. ఏ అండ్ డి ఎలిమినేట్ చేస్తే మనకు మిగిలేది 1, 3, 4, 5, 6 అలా చూసినా మనం ఆన్సర్ పెట్టచ్చు. అలా ఎలిమినేషన్ పద్ధతిలో దీనికి మీరు ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ 35th క్వశ్చన్ చూడండి. పోర్చుగీస్ రైటర్ అయినటువంటి నూన్స్ అనేటటువంటి వ్యక్తి విజయనగర ఎంపైర్కి సంబంధించి విజిట్ చేశారు. దాంట్లో విమెన్ వేటిలో ఎక్స్పర్ట్స్ అని చెప్పడం జరిగింది. మనము ట్రావెలర్స్ అని చదివాం కానీ వాటిలో ఇంకా ఇంత డీటెయిల్డ్గా చదవలేదు, మీకు గుర్తుందా? ఇంపార్టెంట్ ట్రావెలర్స్ ఆఫ్ ఇండియా అని చెప్పి ఒకటి చేసి చదువుకున్నాం. సరే, ఎనీవే, విజయనగర ఎంపైర్లో విమెన్ ఏ విధంగా వాళ్ళు ఏటి వేటిలో పాల్గొనేవారు అన్నట్టుగా చెప్పడం జరిగింది. సో ఇలాంటి వడి అడిగినప్పుడు కొంచెం కష్టంగానే అనిపిస్తుందండి. రెజ్లింగ్, ఆస్ట్రాలజీ, అకౌంటింగ్, సూత్ సేయింగ్, వాటిలో సూత్ సేయింగ్ అయితే అందరికీ ఓకే, విమెన్ పార్టిసిపేట్ చేసుంటారని తెలుస్తుంది. సూత్ సేయింగ్ అంటే ఏంటి, గద్దె చెప్పడము, సోత్ చెప్పడం అంటారు అట్లాంటివి. సో ఇది తీసేయండి, ఈ వీటిలో ఏదో ఒకటి కరెక్ట్ అయి ఉంటుంది. అకౌంటింగ్ వాటిలో ఉండొచ్చు, కొన్ని గెస్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడైతే మనకి ఆన్సర్ వచ్చేటప్పటికి డి, ఈ యాక్టివిటీస్ అన్నిట్లోనూ విమెన్ పార్టిసిపేట్ చేసేవాళ్ళు అన్నట్టుగా విజయనగర కింగ్డంలో ఈ పర్టిక్యులర్ వ్యక్తి బుక్లో రాశారు. నెక్స్ట్ మదనపల్లె, మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మదనపల్లె అనేటటువంటి ప్రాంతం సంబంధించి 4 స్టేట్మెంట్స్ ఇచ్చి ఆ 4లో ఏంటో మరి కరెక్టో చెప్పాలి. మరి మన పింగళి వెంకన్న ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ని ఇక్కడ డిజైన్ చేయడం జరిగిందా, లేదా పట్టాభి సీతారామయ్య క్విట్ ఇండియా మూమెంట్ని ఇక్కడ లాంచ్ చేశారా, రబీంద్రనాథ్ ఠాగూర్ నేషనల్ యాంథమ్ని బెంగాల్ నుంచి ఇంగ్లీష్కి ఇక్కడ ట్రాన్స్లేట్ చేశారా,
మేడం బ్లవాట్స్కీ మరియు కల్నల్ ఆల్కట్ థియోసాఫికల్ సొసైటీ దాని యొక్క హెడ్ క్వార్టర్స్ ఇక్కడ కాదు కదా అడయారు ఇది తీసేయండి ఆన్సర్ ఏమిటి సి రవీంద్రనాథ్ ఠాగూర్ నేషనల్ అంతానే ట్రాన్స్లేట్ చేశారు ఇది స్టాటిక్ క్వశ్చన్ కదా అండి సో ఆన్సర్ సి నెక్స్ట్ చూడండి ఈ క్రింద వాటిలో ఈ మూడు ప్లేసెస్ ఇచ్చి ఆ హిస్టారికల్ ప్లేస్ దేనికి ఫేమస్సో చెప్పాలి అంటున్నారు ఫస్ట్ది బోర్జహామ్ రాక్ అనేటటువంటిది బోర్జహామ్ రాక్ అనేది పేలియోలిథిక్ పీరియడ్కి సంబంధించింది ష్రైన్స్ కాదు పురాతన కాలానికి సంబంధించింది నెక్స్ట్ చంద్రకేతుగర్ అనేటటువంటి దాంట్లో టెర్రకోట ఆర్ట్ కరెక్టే జ్ఞానేశ్వర్ ఇక్కడ కాపర్ ఆర్టిఫాక్ట్స్ దొరకడము కరెక్టే సో 2.3 కరెక్ట్ బోర్జహామ్ అనేటటువంటిది పేలియోలిథిక్ పీరియడ్కి సంబంధించింది తీసేయండి ఒకటో తీసేస్తే 3 కానీ 2.3 అనేది ఇక్కడ ఆన్సర్ 37కి ఆన్సర్ డి అవుతుంది సరే నెక్స్ట్ 38 క్వశ్చన్కి చూద్దాం మనకి మిడివల్ హిస్టరీకి సంబంధించింది ఇల్టుట్మిష్ టైంలో చంగీస్ ఖాన్ ఇండస్ వరకు వచ్చారు అక్కడ ఉన్నటువంటి ఒక ప్రిన్స్ని తరుముకుంటూ అన్నారు రెండోది ఈ టైంలో మొహమ్మద్ బిన్ తుగ్లక్ టైంలో తైమూర్ అనేటటువంటి వ్యక్తులు తైమూర్ కింగ్డమ్కి సంబంధించిన వాళ్ళు ముల్తాన్ అనేటటువంటి దాన్ని ఆక్యుపై చేశారు అంటున్నారు రెండోది ఈ దేవరాయ 2 టైంలో విజయనగర ఎంపైర్ అనేటటువంటి దాంట్లో వాస్కోడగామ కేరళ తీరాన్ని రీచ్ అయ్యారంటున్నారు విజయనగర టైంలో ఎవరి పీరియడ్లో అండి దేవరాయ 2 కాదు కదా సో ఇది తీసేయండి తుగ్లక్ డైనాసిటీ టైంలోనైనా తైమురైడ్ జరిగింది కాదు తీసేయండి ఇల్టుట్మిష్ టైంలోనైనా చంగీస్ ఖాన్ తరుముకుంటూ వచ్చింది ఎస్ అందువల్ల ఆన్సర్ 1 అవుతుంది అంటే ఇక్కడ క్రోనాలజీ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు గమనించండి క్రోనాలజీ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు నెక్స్ట్ 39వ క్వశ్చన్ చూడండి సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ జూస్ట్ ఆర్డర్ని ఎస్టాబ్లిష్ చేయడంలో ఒక ఫౌండర్ మెంబర్గా చెప్పచ్చు అంటున్నారు కరెక్టేనా ఎస్ సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ గోవాలో చనిపోవడం జరిగింది ఆయన యొక్క చర్చ్ కూడా అక్కడ ఉంది అన్నారు సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ చైనాలో చనిపోయారు ఇండియాలో కాదు సో తీసేయండి సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్కి సంబంధించిన ఫీస్ట్ ఎవ్రీ ఇయర్ గోవాలో జరుగుతుంది కరెక్టే సో ఆన్సర్ సి 1.3 ఓన్లీ రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏన్షియంట్ హిస్టరీకి సంబంధించి కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చి వాటిలో ఏది కరెక్టో చెప్పాలి మితాక్షర అనేటటువంటిది సివిల్ లాకి సంబంధించింది అప్పర్ కాస్ట్కి సంబంధించి దయభాగ అనేటటువంటిది లోవర్ కాస్ట్కి సంబంధించినటువంటి సివిల్ లా అని చెప్తున్నారు రెండవది మితాక్షర సిస్టమ్ కింద సన్స్ కొడుకులు వాళ్ళకే రైట్ ఉంటుంది ప్రాపర్టీ మీద కానీ దయభాగ అనేటటువంటి సిస్టంలో ఫాదర్ డెత్ తర్వాత మాత్రమే ప్రాపర్టీ క్లెయిమ్ చేయొచ్చు ఇక్కడ బతుకున్నప్పుడే ప్రాపర్టీని క్లెయిమ్ చేయొచ్చు అంటున్నారు మూడవది మితాక్షర సిస్టంలో ఈ ప్రాపర్టీ రిలేటెడ్ మ్యాటర్స్ అనేటటువంటి మేల్ మెంబర్స్కి మాత్రమే సంబంధించినవి అదే దయభాగ సిస్టంలో అయితే మేల్ ఫీమేల్ మెంబర్స్కి సంబంధించినవి అంటున్నారు మరి వీటిలో ఏది కరెక్ట్ ఇది 1 ఇయర్కి ముందు కరెంట్ అఫైర్స్ అండి ఏంటి కరెంట్ అఫైర్స్ అంటున్నాను మనకి పులావతి అనే ఒక కేసు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చెప్తుంది అప్పుడు ఈ విధమైనటువంటి ఇన్హెరిటెన్స్ లాస్కి సంబంధించి లాస్ట్ ఇయర్ ఎప్పుడో స్టార్టింగ్లోనే మనకి దీనికి సంబంధించినటువంటిది వస్తుంది లాస్ట్ 1 ఇయర్ కంటే ముందే పులావతి జడ్జిమెంట్ 2019 లాస్ట్లో అనుకుంటాను అప్పుడు ఇస్తారు అప్పుడు మనకి ఇది న్యూస్లో వచ్చిందనమాట ఎనీవే ఈ దయభాగ సిస్టమ్ అనేది బెంగాల్ బీహార్ అక్కడ ఫాలో అవుతారు లోవర్ కాస్ట్ హయ్యర్ కాస్ట్ అని కాదు మితాక్షర చాలా ప్రాంతం ఫాలో అవుతారు తీసేయండి ఒకటో తప్పు రెండోది ఇది కరెక్టే మూడోది ఓన్లీ మేల్లే ఉంది ఇక్కడ రెండిట్లోనూ మేల్ డామినెన్సే అనమాట సో ఒకటోది మూడో తప్పు కాబట్టి ఆన్సర్ బి టూ ఓన్లీ మితాక్షర సిస్టమ్ దయభాగ సిస్టమ్ రెండు వేరువేరు ప్రాంతాల్లో ఫాలో అయ్యేటటువంటివి అంతే నెక్స్ట్ ఏన్షియంట్ ఇండియాకి సంబంధించి భవభూతి అని హస్తిమల్ల అని క్షమేశ్వర అని ఇవి దేనికి ఫేమస్ ఇవి ప్లే రైట్స్ అన్నమాట భవభూతి హస్తిమల్ల ఇవి ప్లే రైట్స్ అంటే ఏంటి వీళ్ళు ఈ ముగ్గురు కూడా ఈ ఫేమస్ పద్యాలు ఈ పోయమ్స్ వీటిని రచించే వాళ్ళన్నమాట భవభూతి 8వ సెంచరీకి సంబంధించిన స్కాలర్ సో ఈ మూడు నేమ్స్ సో ఆన్సర్ బి అవుతుంది ప్లే రైట్స్ యొక్క నేమ్స్ అన్నమాట
42 చూడండి, మనకి గుర్తుందా కంపల్సరీగా అటు పాలిటీలో కానీ హిస్టరీలో కానీ 1919, 1939, 1930 మూడింటికి సంబంధించిన వాటిలో ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుందని రిపిటేటివ్గా మనం అనుకున్నాం కదా. సరే ఇక్కడ చూడండి, మాంటెగు జేమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ 1919 తీసుకొని వచ్చిన వాటిలో ఓటింగ్ రైట్స్ అందరికీ, అందరూ విమెన్కి 21 సంవత్సరాలు నిండితే చాలన్నారు అవునా? కాదు, ప్రాపర్టీ వీటి బేసిస్లో ఓటింగ్ రైట్స్ ఇచ్చారు తప్ప అందరికీ అని చెప్పలేదు. సో ఒకటోది తప్పవుతుంది, రెండోది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చట్టంలో విమెన్కి సీట్స్ని రిజర్వ్ చేశారు, ఇప్పటికే సీట్స్ రిజర్వేషన్ లేవు, అప్పుడు ఎక్కడ చేశారు? చేయలే, రెండో తప్పే. అందువల్ల ఆన్సర్ డి, నెయిదర్ వన్ నాట్ టూ అన్నమాట. 42వది. 43 చూడండి, ఆగస్ట్ 8, 1942 అనేది ఎందుకు ఇంపార్టెంట్? దానికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఈవెంట్ ఏంటి? అందరికీ తెలుసు ఈజీగా, క్విట్ ఇండియా మూమెంట్ అవునా కదా అండి? క్విట్ ఇండియా మూమెంట్ అప్పుడు మనకు స్టార్ట్ అయింది, అందువల్ల ఆ రిజల్యూషన్ అడాప్ట్ చేసుకోవడం జరిగింది, అందువల్ల అది మనకి ఇంపార్టెంట్ ఇయర్. చాలా బేసిక్ క్వశ్చన్. నెక్స్ట్ చూడండి, సాంగ్స్ ఫ్రమ్ ప్రిజన్ అనేటటువంటి దాన్ని, అది ఎవరికి సంబంధించినటువంటిది? 44వ క్వశ్చన్ చూడండి, సాంగ్స్ ఫ్రమ్ ప్రిజన్ అనేటటువంటిది ఏన్షియంట్ ఇండియన్ రిలీజియస్ రిలిక్స్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేశారు, ఎవరు చేశారు? మన యొక్క మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ, అంటే గాంధీజీ ప్రిజన్, సాంగ్స్ ఫ్రమ్ ప్రిజన్ అనేటటువంటి దాన్ని రాయడం జరిగింది. నెక్స్ట్, మిడివల్ ఇండియాకి సంబంధించి ఏ ఆర్డర్లో మరి ఒక ప్రాంతాన్ని డివైడ్ చేయడం జరిగింది? పెద్ద ప్రాంతాలు పరగనాస్ అని, ఆ తర్వాత సర్కార్స్ అని, ఆ తర్వాత సుబా అని పిలిచేవాళ్ళు. సో అలాగ మనకి సైజ్ని బట్టి అసెండింగ్ ఆర్డర్ అంటే పరగనాస్ చిన్నవి, ఆ తర్వాత సర్కార్లు, ఆ తర్వాత సుబా అని పిలుస్తారు పెద్దది. సుబా, సుబాని సర్కార్, సర్కార్స్ని పరగనాస్గా డివైడ్ చేసేవాళ్ళు. అందువల్ల మనకి ఆన్సర్ ఏ అయింది. 46వ క్వశ్చన్ చూడండి, ఇది ఇంపార్టెంట్ చూడండి, మనము ఇంపార్టెంట్ రిలీజియస్ రిఫార్మర్సు, సోషియో రిలీజియస్ రిఫార్మర్స్ అనే వీడియో చేసాం, మీకు గుర్తుందా? మన ఛానల్లో ప్రిలిమ్స్కి ముందు ప్రాజెక్ట్ సేతులో అండి, ఇవన్నీ ఇందాకటి నుంచి మనము సపరేట్గా స్పెసిఫిక్ టాపిక్స్ మీద వీడియోస్ చేసామన్నవి ప్రాజెక్ట్ సేతు అనే దాని కింద చేసామా? సోషియో రిలీజియస్ రిఫార్మర్స్, వాళ్ళలో ఈ వ్యక్తి గురించి చదువుకున్నాం. ఎవరు? బెథ్యూన్ స్కూల్కి రిలేట్ అయ్యి ఉండి హిందూ ఫీమేల్ స్కూల్కి సెక్రటరీగా కూడా ఉన్నారని చదువుకున్నవారు ఆయన, ఈశ్వరచంద్ర విద్యాసాగర్. మన ఈశ్వరచంద్ర విద్యాసాగర్ ఫీమేల్ లిటరసీ, ఫీమేల్ ఎడ్యుకేషన్కి సపోర్ట్ చేశారు, బెథ్యూన్ స్కూల్ని ఫౌండ్ చేయడంలో ఆయన ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడం జరిగింది అని చదువుకున్నాం కూడా, ఆ వీడియోలో కూడా మీరు చూడొచ్చు. సో ఆన్సర్ సి అవుతుంది, ఇంపార్టెంట్ అండి. సోషియో రిలీజియస్ రిఫార్మ్స్ ఎప్పుడు కూడా ఇంపార్టెంట్ టాపిక్ అన్నమాట. నెక్స్ట్, కొలోనియల్ పీరియడ్కి సంబంధించి షా నవాజ్ ఖాన్, ప్రేమ్ కుమార్ షెహగల్, గుర్బక్స్ సింగ్ ధిల్లన్, వీళ్ళని దేనికోసం మనం గుర్తుంచుకుంటాము? వాళ్ళు దేనికి ఫేమస్ అని? వీళ్ళందరూ కూడా దేనికి సంబంధించిన వాళ్ళు? ప్రేమ్ కుమార్ సెహగల్ ఇంపార్టెంట్, దేనికి? ఐఎన్ఏ, ఇండియన్ నేషనల్ ఆర్మీకి సంబంధించినటువంటి వాళ్ళు. మనకు తెలుసు మోహన్ సింగ్, సుభాష్ చంద్రబోస్ వీళ్ళు కాకుండా మిగిలినటువంటి వాటిలో ఇంపార్టెంట్ లీడర్స్ అన్నమాట. వీళ్ళని ఉరితీయడానికే మరి ఈ వీళ్ళ ఆఫీసర్స్, వీళ్ళని ఉరితీయడానికి ఐఎన్ఏ ట్రయల్స్ అనేవి జరుగుతాయి. సో అందువల్ల ఇది గుర్తుంచుకోవాలి, ఆన్సర్ డి, ఇంపార్టెంట్ లీడర్స్ ఎవరు ఐఎన్ఏకి సంబంధించి అని. నెక్స్ట్ చూడండి, 48వ చూడండి, మరి 48వ క్వశ్చన్లో ఈ మూడిట్లో ఏది కరెక్టో చెప్పమంటున్నారు. ఫస్ట్ది నిజామత్ ఆఫ్ ఆర్కాట్, ఆర్కాట్ అంటే మన యొక్క ఈ కర్ణాటిక్ ప్రాంతం. నిజామత్ ఆఫ్ ఆర్కాటిక్ అనేది హైదరాబాద్ స్టేట్ నుంచి వచ్చింది అవునా కాదా? ఎస్. మైసూర్ కింగ్డమ్ అనేది విజయనగర ఎంపైర్ నుంచి ఎమర్జ్ అయింది అవునా కాదా? విజయనగర ఎంపైర్ క్షీణ దశకు వచ్చినప్పుడు ఇది ఫామ్ అయింది. రోహిల్ఖండ్ కింగ్డమ్ అనేటటువంటిది అహ్మద్ షా దురానీని ఫౌండర్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ అంటారు. సో ఆఫ్ఘాన్ ఫౌండర్ అన్నమాట. ఆయన ఆక్యుపై చేసిన తర్వాత రోహిల్ఖండ్ కింగ్డమ్ వచ్చిందా? కాదు, రోహిల్ఖండ్ కింగ్డమ్నే ఇతను ఇన్వేడ్ చేశారు. సో ఇది తప్పు, 1వది కరెక్ట్, 2వది కరెక్ట్. అందువల్ల ఆన్సర్ ఏ, 1, 2 ఓన్లీ. నెక్స్ట్, ఈ క్రింద వాటిలో ఏది కరెక్టో చెప్పమంటున్నారు. అజంతా కేవ్స్ అనేవి ఓగ్రా అనే రివర్ ఒడ్డున జార్జ్ దగ్గర ఉన్నాయి. సాంచీ స్థూపం అనేది చంబల్ నది ఒడ్డున ఉంది. పాండులీనా కేవ్ అనేది నర్మదా రివర్ ఒడ్డున ఉంది. అమరావతి స్థూపం గోదావరి నది ఒడ్డున అన్నారు. వీటిలో ఏది కరెక్ట్ అండి? అజంతా కేవ్స్ అనేవి
ఈ ఓగ్రా అనే నది ఒడ్డున ఈ జార్జ్ ఫామ్ అయింది. అక్కడ ఉన్నాయి అజంతా కేవ్స్ అనేవి. సో ఆన్సర్ ఏ అవుతుంది, లొకేషన్స్ అన్నమాట, ఏ ప్రాంతం దగ్గర అని. నెక్స్ట్ చూడండి 50వది. 21 ఫిబ్రవరిని ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డేగా యునైసెఫ్ డిక్లేర్ చేయడం జరిగింది. కరెక్టే, బంగ్లా అనేటటువంటి దాన్ని నేషనల్ లాంగ్వేజెస్గా గుర్తించాలి అని పాకిస్తాన్ యొక్క కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో అడిగారు. ఇది మనకు తెలియదు అనుకుందాం, అయినా సరే ఆన్సర్ చేయాలి ఎలాగా. అప్పట్లో పాకిస్తాన్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఉన్నప్పుడు అది కలిసే ఉండేది ఈస్ట్ పాకిస్తాన్ వెస్ట్ పాకిస్తాన్ అని. మరి అలాంటప్పుడు ఈస్ట్ పాకిస్తాన్ యొక్క భాష బంగ్లా కాబట్టి వాళ్ళు అడిగి ఉంటారా ఉండరా, డిమాండ్ అయితే చేస్తుంటారా, చేస్తున్నారు. అది తీర్చలేదు కాబట్టే మరి చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి 1971లో. ఎందుకు విడిపోయారు, ఇలా లాంగ్వేజ్ గుర్తించకపోవడము, రైట్స్ ఇవ్వకపోవడమే రీజన్స్ అన్నమాట. సో అందువల్ల ఇది కరెక్టే, ఇది కరెక్టే. ఆన్సర్ సి, బోత్ 1, 2. 50వ క్వశ్చన్కి ఆన్సర్ సి అండి. నెక్స్ట్ 51వ క్వశ్చన్ చూడండి. ఇక్కడి నుంచి అగ్రికల్చర్ దీనికి సంబంధించిందనమాట. పర్మాకల్చర్ అన్నది మీకు తెలుసో లేదో మనం ఆ చిన్న వీడియోస్లో చూసాం, చిన్న వీడియో పర్మాకల్చర్ అని చదివాం. వీలైతే ఆ వీడియోస్ మీరు కొత్త స్టూడెంట్స్ అయితే అవి కూడా చూడండి. పర్మాకల్చర్ ఫార్మింగ్కి కన్వెన్షనల్ కెమికల్ ఫార్మింగ్కి ఏంటి తేడాలు, ఏంటి డిఫరెన్సెస్ అని ఇస్తున్నారనమాట. పర్మాకల్చర్ అనేటటువంటిది మోనోకల్చర్ అనేది వద్దు అంటుంది, కానీ జనరల్గా కన్వెన్షనల్ ఫార్మింగ్లో మోనోకల్చరే ప్రిడామినెంట్. కరెక్టే, కన్వెన్షనల్ కెమికల్ ఫార్మింగ్లో సాయిల్ సెలైనిటీ పెరుగుతుంది, కానీ అది పర్మాకల్చర్లో అసలు మనము చూడనే చూడమంటున్నారు. కాదు, ఇది కూడా జరగచ్చు. సరే, కన్వెన్షనల్ కెమికల్ ఫార్మింగ్ అనేది సెమీ అరిడ్ రీజన్లో చేయొచ్చు, బట్ పర్మాకల్చర్ అనేది సెమీ అరిడ్ రీజన్లో చేయలేము అంటున్నారు. 3వది, మల్చింగ్ అనేటటువంటిది పర్మాకల్చర్లో ఇంపార్టెంట్, కానీ కన్వెన్షనల్ ఫార్మింగ్లో అదేం అవసరం లేదు. సో 4వది కరెక్టే, 1వది కరెక్టే. 2, 3లోనే మనకి డౌట్. కానీ 1, 4 అని ఎక్కడన్నా ఉందా చెప్పండి. 1, 4 కరెక్టే, కానీ 1, 4 ఉందా, లేదు. అప్పుడు మనము ఓకే 1, 2, 4 అనేది ఆన్సర్గా పెట్టుకోవాలి. అలాగ చూసుకుంటామన్నమాట. 2, 3లో మనకి క్లారిటీ లేదు, కానీ 1, 4 కరెక్ట్ అని తెలుసు. అప్పుడు మనము ఈ ఆప్షన్స్ చూసి ఆన్సర్ని బి అని పెట్టుకుంటాము. దీనికి సంబంధించిన పీడిఎఫ్ మీకు వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఆ తర్వాత మళ్ళీ మీరు ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు, సరేనా. ఇంకొన్ని ఏవైనా 1 or 2 క్వశ్చన్స్కి కీలో మార్పులు ఉండొచ్చు. ఇప్పటికిప్పుడు అనాలిసిస్ చేస్తున్నాం కాబట్టి కొద్దిగా 1, 2 క్వశ్చన్స్కి ఏమైనా మార్పులు ఉండొచ్చు అండి. నాకు తెలిసిన మోస్ట్లీ అన్నీ కూడా ఆల్రెడీ సెర్చ్ చేసి నీట్గా చూసే చెప్తున్నాను ఇవన్నీ కూడా, రైట్. ఏమైనా 1, 2 చేంజెస్ ఉంటే చూసుకోవాలండి మీరు. నెక్స్ట్ 52వ క్వశ్చన్ చూడండి. పామ్ ఆయిల్, దీనికి సంబంధించి మనం క్వశ్చన్ అయితే ఎక్స్పెక్ట్ చేశాం కదా, నేషనల్ మిషన్ ఆన్ ఆయిల్ పామ్ అన్నాం. పామ్ ఆయిల్కి సంబంధించి 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు, చూడాలి. పామ్ ఆయిల్ అనేటటువంటిది మనకి సౌత్ ఈస్ట్ ఏషియాలో నేటివ్ అంటున్నారు, కానీ అది సౌత్ ఈస్ట్ ఏషియాలో నేటివా, వెస్ట్ ఆఫ్రికానా, ఆఫ్రికా నుంచి రాబడింది. సౌత్ ఈస్ట్ ఏషియాలో ఉంది కానీ నేటివ్ అంటే ఆఫ్రికా. సో తీసేయండి. పామ్ ఆయిల్ అనేది రా మెటీరియల్గా వాడతారు వివిధ రకాల ఇండస్ట్రీస్లో, లిప్స్టిక్, పర్ఫ్యూమ్స్, వీటిలో. ఓన్లీ ఎడిబుల్గానే తినడానికే కాదండి, వీటన్నిటికీ వాడతారు. కరెక్టే, పామ్ ఆయిల్ అనేది బయోడీజిల్గా వాడతారు, అందుకే పామ్ ఆయిల్ ప్రైసెస్ పెరుగుతున్నాయని చదువుకున్నా. సో ఇది కూడా కరెక్టే. కరెంట్ ఇష్యూ నుంచే వీటిని కూడా సాల్వ్ చేయొచ్చు. 2, 3 అనేది ఆన్సర్ అవుతుంది 52వ క్వశ్చన్కి. 53వ క్వశ్చన్ చూడండి. ఇండస్ రివర్ అనేటటువంటిది మనము ఇంపార్టెంట్ రివర్స్, వాటి యొక్క ట్రిబ్యూటరీస్ మీద ప్రాజెక్ట్ సేతు కింద ఒక వీడియో చేశాం కదా, చూడండి. దాంట్లో ఇండస్ రివర్ అనేటటువంటి దానికి, ఇండస్ రివర్ సిస్టంలో 4 రివర్స్లో ఒకటి, 1 of them అనేటటువంటిది డైరెక్ట్గా ఇండస్లో జాయిన్ అవుతుంది. ఏది డైరెక్ట్గా ఇండస్లో జాయిన్ అయ్యేది, చీలం జీనాబ్, ఇండస్ రావిలో జీనాబ్. చీనాబ్ అనేది ఇండస్ యొక్క అతిపెద్ద ట్రిబ్యూటరీ కూడా, మేజర్ ట్రిబ్యూటరీ. అండ్ చీనాబ్ అనేటటువంటిది ఇండస్ రివర్లో కలుస్తుంది. సో ఆన్సర్ ఏ. నెక్స్ట్ 54వ చూడండి. ఇండియాలో దిద్వానా అని, కుచమాన్ అని, సర్గోల్ అని, ఖతౌ అని, ఇలాంటివి దేనికి సంబంధించినవి, సెలైన్ లేక్స్, ఉప్పునీటి లేక్స్. రాజస్థాన్లో ఇవి మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి, సెలైన్ లేక్స్ అని పిలుస్తాము, రైట్. నెక్స్ట్ ఇది కొంచెం ట్రిక్కీగా అడిగారు చూడండి, 55వ క్వశ్చను కొంచెం ట్రిక్కీగా అడిగారు. ఏంటది, వెస్ట్రన్ ఘాట్స్లో ఆరిజినేట్ అయినవి, మనకి చాలా నదులు, సారీ తూర్పు కనుమలు, ఈస్టర్న్ ఘాట్స్ గుండా వెళ్ళే నదులు చాలా ఉన్నాయి. ఇక్కడ ఏమంటున్నారంటే ఈస్టర్న్ ఘాట్స్లో ఆరిజిన్ అయ్యి ఉండాలి,
బ్రాహ్మణి నది, నాగావళి, సుబర్ణరేఖ, వంశధార ఈ నాలుగుట్లో వెస్ట్రన్ ఘాట్స్లో ఆరిజిన్ అయ్యేవి నాగావళి, వంశధార మాత్రమే. బ్రాహ్మణి నది, సుబర్ణరేఖ ఇవి దాని గుండా ఈస్టర్న్ ఘాట్స్ గుండా వెళ్తాయి, కానీ ఈస్టర్న్ ఘాట్స్లో ఆరిజినేట్ అవ్వాల. ఈస్టర్న్ ఘాట్స్ నుంచి ఆరిజినేట్ అయిన చిన్న నదులు నాగావళి, సుబర్ణరేఖ. ఇవి రెండు కూడా మన యొక్క గోదావరి యొక్క ట్రిబ్యూటరీ, సారీ, నాగావళి మరియు వంశధార అండి, సారీ, సుబర్ణరేఖ వంశధార, నాగావళి ఇవి రెండు చిన్న నదులు. అవి ఈస్టర్న్ ఘాట్స్ నుంచి ఆరిజినేట్ అవుతాయి. ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అయ్యారు. ఈస్టర్న్ ఘాట్స్ గుండా ప్రవహించడం వేరు, ఈస్టర్న్ ఘాట్స్ దగ్గర ఆరిజినేట్ అవ్వడం వేరు కదా. సో ఆన్సర్ బి 2.4. మ్యాప్ పాయింటింగ్ బాగా క్లారిటీగా ఉంటే కానీ ఇది ఆన్సర్ చేయలేం. నెక్స్ట్ 56వ చూడండి. ఇంపార్టెంట్, మనము డీప్ ఓషన్ మిషన్ అనే దాని మీద ఒక సపరేట్ వీడియో చేసాం, గుర్తుందా? డీప్ ఓషన్ మిషన్ అని. అదేవిధంగా రీక్యాప్లోనూ చదువుకున్నాము, రెగ్యులర్ కరెంట్ అఫైర్స్లోనూ చదువుకున్నాం. దానికి సంబంధించిన క్వశ్చన్ అండి, కరెంట్ అఫైర్స్కి సంబంధించింది. ఇంకొకటి మీకు గుర్తుందో లేదో, లాస్ట్ మొన్న రీక్యాప్ అని చెప్పి నెల రోజులు దాని మీదే ఎక్కువ టైం స్పెండ్ చేసి మనం తెలుగు కరెంట్ అఫైర్స్ కూడా సరిగా చేయలేదు కదా. సో ఇవాళ క్వశ్చన్ పేపర్ చూశాక కొంచెం హ్యాపీ అనిపించింది. ఓకేలే, మనము చేసిన దాంట్లోంచి కొన్ని క్వశ్చన్స్ వచ్చాయి. మన లాయక్స్ ఎక్స్ప్లెయిన్డ్ వీడియోస్, రీక్యాప్, మన స్పెషల్ వీడియోస్ మన మన లాయక్స్ లెన్స్లోని చదివితే చాలానే మంచిగానే క్వశ్చన్ సాల్వ్ చేయొచ్చు. అది చూశాక అప్పుడు నాకు అమ్మయ్యా ఇన్ని రోజులు ఇంత టైం స్పెండ్ చేసి కష్టపడ్డాం, దానికి ఎంతో కొంత ఫలితం వచ్చింది అనిపించిందండి. ఎస్, సరే చూడండి, డీప్ ఓషన్ మిషన్ అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని క్వశ్చన్ అడిగారు. ఇక్కడ ఎక్కడా డీప్ ఓషన్ మిషన్ అని లేదు, కానీ దానికి సంబంధించిన క్వశ్చనే. చూడండి ఇక్కడ గ్లోబల్ ఓషన్ కమిషన్ అనేటటువంటిది సీబెడ్ ఎక్స్ప్లోరేషన్ మైనింగ్కి సంబంధించి పర్మిషన్ ఇస్తుందన్నారు, కాదు కదా. ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ అనేది పర్మిషన్ ఇస్తుంది. తీసేయండి తప్పు. ఒకటోది ఎక్కడెక్కడుందో తీసేసేయండి. ఆన్సర్ 2.3 వచ్చేసినట్టేనా? స్టార్టింగ్ నుంచి ఇప్పటికి చాలాసార్లు చెప్పానండి, ఒక ఆప్షన్ ఎలిమినేట్ చేస్తే ఆన్సర్ వచ్చేవి చాలా ఉన్నాయి ఈ సంవత్సరం క్వశ్చన్ పేపర్లో. ఇంతకుముందు లాస్ట్ 2-3 ఇయర్స్లో అలా లేవు, రైట్? సరే, రెండోది ఇండియాకి లైసెన్స్ వచ్చింది. అవును, సెంట్రల్ ఇండియన్ బేసిన్ అథారిటీ ఏరియాలో, సెంట్రల్ ఇండియన్ ఓషన్ బేసిన్లో మనకి పర్మిషన్ అనేది ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ ఇచ్చింది. రేర్ ఎర్త్ మినరల్స్, మనకి పాలీమెటాలిక్ నాడ్యూల్స్ అంటాం, అవి రేర్ ఎర్త్ మినరల్స్ ఉన్నాయి, వాటిని మైనింగ్ చేసుకుంటాం. 2-3 కరెక్టే, ఆన్సర్ బి అవుతుంది. ఎస్, 57వ క్వశ్చన్ చూడండి. ఈ క్రింది వాటిలో లీస్ట్ వాటర్ ఎఫిషియంట్, అంటే వాటర్ని ఎక్కువ వాడుకుంటాయి అన్నమాట, ఎక్కువ మనకి రెడ్ గ్రాము, పర్ల్ మిల్లెట్స్, సన్ఫ్లవర్స్ ఇవి తక్కువ వాటర్ని యూజ్ చేస్తాయి. షుగర్ కేన్ ఎక్కువ వాటర్ని వాడుతుంది, అందుకే ఇది తక్కువ వాటర్ ఎఫిషియంట్ క్రాప్గా చెప్పచ్చు. కన్వెన్షనల్గా కొన్ని మెథడ్స్, టెక్నిక్స్ని వాడి దాన్ని కూడా వాటర్ ఎఫిషియంట్ చేయొచ్చు, బట్ కంపారిటివ్లీ ఈ నాలుగుట్లో ఇదే లీస్ట్ అన్నమాట. అందువల్ల ఆన్సర్ ఏ అవుతుంది. 57th క్వశ్చన్కి ఆన్సర్ ఏ అవుతుంది. 58th క్వశ్చన్కి వచ్చేయండి. ఇక్కడ ఏమంటున్నారు, మనకి జాగ్రఫీ మ్యాప్ని గమనించి చూస్తే ట్రాపికల్ రీజియన్స్, ట్రాపికల్ ప్రాంతంలో వెస్ట్రన్ సైడ్, వెస్ట్రన్ సెక్షన్స్ ఆఫ్ ది ఓషన్లో వామ్గా ఉంటాయి, అదే ఈస్టర్న్ సైడ్ కొంత కంపారిటివ్లీ కోల్డ్గా ఉంటాయి, ఎందుకంటే ట్రేడ్ విండ్స్ వల్ల అంటున్నారు. రెండోది టెంపరేట్ జోన్లో వెస్టర్లీస్ అనేటటువంటివి ఉంటాయి, ఈ వెస్టర్లీస్ అనేటటువంటివి ఈస్టర్న్ సెక్షన్స్ని వామ్ చేస్తాయి వెస్ట్రన్ సెక్షన్స్ కంటే అంటున్నారు. మరి ఈ రెండిట్లో ఏది కరెక్ట్? ఇక్కడ చూడండి, ఈస్టర్లీస్ అంటున్నారు, అంటే ఈస్ట్ డైరెక్షన్ నుంచి ఇలాగ భూమధ్య రేఖకి వస్తాయి, వీటిని ట్రేడ్ విండ్స్ అంటామా. ఇది ట్రేడ్ విండ్స్ అనేవి ఇలా వస్తాయి. అదే మనం టెంపరేట్ రీజన్స్ అంటున్నాం, టెంపరేట్ రీజన్స్లో ఇలాగ వెస్ట్ సైడ్ నుంచి వస్తాయి కాబట్టి వెస్టర్లీస్ అంటున్నాం. అవునా అండి, వెస్ట్ సైడ్ నుంచి వస్తాయి కాబట్టి వెస్టర్లీస్ అన్నా. ఇప్పుడు చెప్పండి, దీన్ని బేస్ చేసుకొని మనకి ట్రాపికల్ ప్రాంతము అంటే ఏంటి, 23.5 డిగ్రీల నార్త్ నుంచి 23.5 డిగ్రీల సౌత్, ఈ ప్రాంతంలో వెస్ట్రన్ సైడ్ అనేటటువంటిది ఓషన్స్ వామ్గా ఉంటాయా? ఎస్. సో ఈ రెండు కూడా కరెక్ట్ స్టేట్మెంట్సే. అందువల్ల మనకు ఆన్సర్ ఏమవుతుంది? సి బోత్ వన్ అండ్ టూ అనేటటువంటిది ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ 59వ క్వశ్చన్కి వచ్చేసేయండి. క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్ వెరీ ఇంపార్టెంట్. క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్కి సంబంధించి ఇక్కడ ఒక అప్రోచ్ అన్నమాట. క్లైమేట్ స్మార్ట్ విలేజ్ అనే అప్రోచ్ అనే దాంట్లో ఇండియా అనేది పార్ట్గా ఉంది. అందులో భాగంగా
క్లైమేట్ చేంజ్ అగ్రికల్చర్ అండ్ ఫుడ్ సెక్యూరిటీ అనే ఇంటర్నేషనల్ రీసెర్చ్ ప్రోగ్రాంలో ఇండియా జాయిన్ అయింది. కరెక్టే. దీంట్లో కన్సల్టేటివ్ గ్రూపింగ్ అనేటటువంటిది ఉంది. దాని హెడ్ క్వార్టర్స్ ఫ్రాన్స్లో ఉంది. కరెక్టే. ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేటటువంటిది దీనికి ఒక నోడల్ ఏజెన్సీగా ఉంది. అది కూడా కరెక్టే. ఇప్పుడు ఇది మనం చదవకపోతే తెలియదండి, ఇది మనం చదవకపోతే ఆన్సర్ చేయలేం. మీరు గమనించాలి, ప్రతి 100 క్వశ్చన్లలో 100కి మనకు ఆన్సర్ తెలియాలని లేదు. సో కొన్ని తెలియకపోవచ్చు, దీంట్లో దీనికి ఆన్సర్ తెలియకపోవచ్చు. ఆన్సర్ అయితే 3 కరెక్టే. కాబట్టి డి 1, 2, 3. నెక్స్ట్ క్వశ్చన్. ఇది చాలా ఫేమస్ క్వశ్చన్స్ అండి. ఇలాంటివి ఎప్పుడూ వస్తూ ఉంటాయి. జాగ్రఫీ కనుక ప్రీవియస్ క్వశ్చన్స్ మీరు చూసుంటే ఇలాంటి క్వశ్చన్స్ రిపిటేటివ్గా వచ్చాయి. అంటే ప్రీవియస్ క్వశ్చన్ సాల్వ్ చేసిన వాళ్ళు ఈ క్వశ్చన్ ఈజీగా సాల్వ్ చేసుంటారు. ఇక్కడ లీఫ్ యొక్క లిటర్, ఆ ఆకులు ఇవన్నీ త్వరగా డీకంపోజ్ అయిపోతాయి. ఇక్కడ వివిధ రకాలైనటువంటి లీవ్స్, ఎపిఫైట్స్ ఇలాంటివి ఉంటాయి. అంటే చిన్న చిన్న తీగల్లాంటివి అల్లుకొని ఉంటాయి చెట్లకి. ఎక్కడది? ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్లలో. సో అందువల్ల ఆన్సర్ డి. ఫారెస్ట్, ఫారెస్ట్ టైప్స్ అని చదువుకుంటామా, దాంట్లో అన్నమాట ఆన్సర్ డి. నెక్స్ట్ 61 చూడండి. సవన్నా గ్రాస్ ల్యాండ్స్లో చిన్న చిన్న ట్రీస్ అనేటటువంటివి ఉంటాయి. బట్ చాలా ఏరియా వరకు ఫారెస్ట్ డెవలప్మెంట్ అనేటటువంటివి జరిగి ఉంటుంది. మరి ఆ కంటెక్స్ట్లో దానికి సంబంధించి ఏవి, ఏ కండిషన్స్ వల్ల ఫారెస్ట్ ఏరియా అనేది చాలా వరకు ఉంటుంది. గ్రాస్ ల్యాండ్స్ ఉంటాయి, చిన్న చిన్న ట్రీస్ కూడా ఉంటాయి. ఏ కండిషన్స్ వల్ల దాని యొక్క ఫారెస్ట్ డెవలప్మెంట్ అనేటటువంటిది చెక్ పెడుతుంది సవర్ణా ప్రాంతాల్లో అని అడుగుతున్నారు. సవర్ణాస్ అంటే ట్రాపికల్ గడ్డి భూములండి. సరే, యానిమల్స్, టర్మైట్స్, బర్రోస్ అంటే ఏంటి? లోపల గుంతలు గుంతలుగా తవ్వుకోవడం. అది మనకి డెజర్ట్స్ అక్కడ ఎక్కువ కనిపిస్తాయి కానీ ఇక్కడ కాదు. తీసేయండి. ఫైర్, గడ్డి భూములు కాబట్టి ఫైర్ ఎక్కువ అవుతుంది. హెర్బివోర్స్ అంటే గొర్రెలు, బర్రెలు ఇవి గ్రేజింగ్ చేయడం వల్ల ఎక్కువ ఫారెస్ట్ గ్రోత్ అవ్వదు. కరెక్టే. సీజనల్గా ఉంటుంది, రెయిన్ఫాల్ అనే సీజనల్గా ఉంటుంది. కరెక్టే. సాయిల్ ప్రాపర్టీ అనేటటువంటి దీన్ని డిటర్మైన్ చేయదు. ఫారెస్ట్ డెవలప్మెంట్ని లిమిట్ చేసేవి ఈ 3 ఫ్యాక్టర్స్గా చెప్పచ్చు. అందువల్ల ఆన్సర్ 2, 3, 4 ఆన్సర్ సి అవుతుంది. రైట్. నెక్స్ట్ 62 క్వశ్చన్కి వచ్చేసేయండి. ఎర్త్కి సంబంధించి 2 స్టేట్మెంట్స్. వాటర్కి సంబంధించి ఫస్ట్ది, వాటర్ రివర్స్ లేక్స్లో గ్రౌండ్ వాటర్లో ఎంతైతే ఉందో అంతకంటే ఎక్కువ నీరు ఉంది, ఉందా లేదా? లేదు, గ్రౌండ్ వాటర్లోనే ఎక్కువ ఉంది, రివర్స్లో ఇచ్చారు. అమౌంట్ ఆఫ్ వాటర్ పోలార్ ఐస్ క్యాప్స్, గ్లేషియర్స్లో ఉన్నది గ్రౌండ్ వాటర్ కంటే ఎక్కువ ఉంది. అవును, ఇది కరెక్టే. సో 2 కరెక్ట్ ఆన్సర్. అందుకని ఆన్సర్ బి అవుతుంది. బేసిక్ క్వశ్చన్ అండి ఇది. వాటర్ డిస్ట్రిబ్యూషన్ అంటాము. వాటర్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఫండమెంటల్గా అసలు గ్రౌండ్ వాటర్ ఎక్స్ప్లాయిటేషన్ దీని గురించి చదివేటప్పుడు మనం చూస్తాం. కరెక్టే. నెక్స్ట్ 63 క్వశ్చన్కి వచ్చేసేయండి. 63 క్వశ్చన్. సో వీటిలో అగ్రికల్చర్ వీటికి సంబంధించిందనమాట. మోరింగా, డ్రమ్స్టిక్ అంటాం. డ్రమ్స్టిక్ అంటే ఇవే అండి, మన మునక్కాడలు అంటారు అవి. డ్రమ్స్టిక్ టీ అనేటటువంటిది లెగ్యుమినస్ ఎవర్ గ్రీన్ ట్రీగా చెప్తారు. టామరిండ్ అంటే చింతకాయ చెట్టు. అది సౌత్ ఏషియాలోనే కనిపిస్తుంది. ఇండియాలో టామరిండ్ అనేటటువంటిది మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్గా డిక్లేర్ చేశారు. ఇండియా చింతపండుని, మోరింగా సీడ్స్ అంటే ఈ మునక్కాయ సీడ్స్ని, వీటిని ఎక్స్పోర్ట్ చేస్తుంది. మోరింగా సీడ్స్, టామరిండ్ అనేటటువంటివి బయోఫ్యూయల్స్లో వాడచ్చు అంటున్నారు. మరి వీటిలో ఏది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది? ఓవరాల్గా ఈ మోరింగా సీడ్స్ వీటికి సంబంధించి ఏది కరెక్ట్ అవుతుందండి? బయోఫ్యూయల్స్గా వాడచ్చు. కరెక్టే. దీంట్లో ఎక్స్పోర్ట్స్ చేస్తున్నాం. కరెక్టే. ఇది మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్. కరెక్టే. కానీ టామరిండ్ ఓన్లీ సౌత్ ఏషియాలోనే కాదు, ఇది లెగ్యుమినస్ కాదు. లెగ్యుమినస్ అంటే ఏంటి? పప్పు దినుసులు ఇవి లెగ్యుమినస్, కానీ ఇది కాదు. సో అందువల్ల ఇంకొకటి, ఎవర్ గ్రీన్ ట్రీ కాదు ఇది. ఆకు రాలుస్తూ ఉంటుంది కదా అండి మునగ చెట్టు, మీరు చూస్తే ఎవర్ గ్రీన్ అది కాదు. సో 1, 2 తప్పు. ఆన్సర్ వచ్చేటప్పటికి 3, 4, 5. 63 క్వశ్చన్కి 3, 4 బేసిక్ నాలెడ్జ్తో మనం ఆన్సర్ చేయొచ్చు. 1 తప్పని అందరికీ తెలుసు. మునగ చెట్టు చూసిన వాళ్ళందరికీ అది అర్థమై ఉంటుంది. తీసేస్తారు అప్పుడు 1, 3, 4 అన్నీ తీసేస్తే బి అనేది ఆన్సర్ అవుతుంది. అంతే కదా అండి, అలా అయినా చూడొచ్చు. నెక్స్ట్, బ్లాక్ కాటన్ సాయిల్ అనేటటువంటిది దేని ద్వారా ఫామ్ అవుతుంది? బ్లాక్ కాటన్ సాయిల్ అనేటటువంటిది, ఒక్కొక్క సాయిల్ ఫార్మేషన్ కండిషన్స్ ఉంటాయి కదా. మనం టైప్స్ ఆఫ్ సాయిల్స్ అని ఒక వీడియో చేశాం, మీకు గుర్తుందా? ప్రాజెక్ట్ సేతు కింద టైప్స్ ఆఫ్ సాయిల్స్ అని వీడియో చేశాం. అందులోనూ మనము ఒక టేబుల్ రూపంలో, ఒకే టేబుల్ దాంట్లో అన్ని టైప్స్ ఆఫ్ సాయిల్స్, వాటి క్యారెక్టరిస్టిక్స్ చదివాం. గుర్తున్నాయండి?
రైట్. సో దానికి సంబంధించి టైప్స్ ఆఫ్ సాయిల్స్ అనేటటువంటివి బ్లాక్ సాయిల్ అంటున్నారు. బ్లాక్ సాయిల్ దేనివల్ల? వల్కనిక్ లావా ఫార్మేషన్స్ అంటాం. అంటే వల్కనిక్ రాకే కదా. చాలా బేసిక్ ఫండమెంటల్ క్వశ్చన్. ఆన్సర్ బి అవుతుంది. 65 చూడండి. వెరీ ఈజీ. దీన్ని మనము ఆల్రెడీ టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్స్ అనే ఒక వీడియో నేను మీకు ఎన్నోసార్లు చూడండి చూడండి అని చెప్పున్నాను మన స్టూడెంట్స్కి. టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్స్ 7-8 రకాలు అనేవి మనం దాని కింద చూసాము. దాంట్లో వైరల్ వెక్టార్ వ్యాక్సిన్స్ అని, రికాంబినెంట్ వ్యాక్సిన్స్, మోడర్న్ వ్యాక్సిన్స్, ఇలా రకరకాలు చదివాము. గుర్తుందా అండి? ఎస్. సో వాటిలో చూడండి, జెనెటిక్ ఇంజనీరింగ్ అనేటటువంటిది ఈ వ్యాక్సిన్స్ని తయారు చేయడంలో ఉపయోగించారు. అవునా? రికాంబినెంట్ వెక్టార్ వ్యాక్సిన్స్లో ఎస్. బ్యాక్టీరియా వైరసెస్ అన్నిటినీ వెక్టార్స్గా వాడచ్చు. ఎస్, ఇది కూడా కరెక్టే. రెండు కరెక్టే కాబట్టి ఆన్సర్ సి, బోత్ 1 and 2. చూస్తున్నారా, మనం చేసిన స్పెషల్ వీడియోస్ నుంచి చాలా క్వశ్చన్స్ మనకు వచ్చాయి. మనము ఆ టైంలో ఇంపార్టెంట్ అనుకున్నవి చేసాం, వాటి నుంచే క్వశ్చన్స్. నేను కూడా హ్యాపీ అండి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. మైటోకాండ్రియల్ డిసీజ్, ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ క్లాస్లోను మనం ఈ టాపిక్స్ గురించి చదువుకోనున్నాం. చూడండి, హెరిడిటరీ డిసీజ్. హెరిడిటరీ అంటే జన్యుపరంగా మదర్ లేదా ఫాదర్ నుంచి వచ్చే డిసీజెస్లో మైటోకాండ్రియల్ డిసీజ్ అనేటటువంటిది చైల్డ్కి ప్రివెంట్ చేయాలంటే మైటోకాండ్రియల్ రిప్లేస్మెంట్ థెరపీని వాడచ్చు. అవునా కాదా? ఎస్. 3-పేరెంట్ బేబీ టెక్నిక్ అని కూడా అంటారు. చైల్డ్ మైటోకాండ్రియల్ డిసీజ్ని ఓన్లీ మదర్ నుంచే వస్తుంది. ఎందుకని? మైటోకాండ్రియా మదర్ ఎగ్లో ఉంటుంది, స్పెర్మ్లోనూ ఉంటుంది, కానీ స్పెర్మ్ నుంచి ఓన్లీ న్యూక్లియస్ మాత్రమే వస్తుంది. ఎగ్లో న్యూక్లియస్, స్పెర్మ్లో న్యూక్లియస్, ఇవి రెండే మనకి ఫర్టిలైజ్ అవుతాయి. సో అందుకని ఫాదర్ నుంచి మైటోకాండ్రియా రాదు కాబట్టి మైటోకాండ్రియల్ డిసీజ్ ఫాదర్ నుంచి రావు. సో అందువల్ల ఆన్సర్ 2 కరెక్టే కాబట్టి ఆన్సర్ సి, బోత్ 1 and 2. బోత్ 1 and 2. నెక్స్ట్ 67 చూడండి. వెరీ ఈజీ, వెరీ ఇంపార్టెంట్. బొల్గార్డ్ టూ 1 and 2 అనేవి దేనికి సంబంధించినవి? బీటీ కాటన్. బీటీ కాటన్ అంటే జెనెటికలీ మాడిఫైడ్ క్రాప్స్. ఆన్సర్ బిఏనా? 67th క్వశ్చన్కి ఆన్సర్ బి అవుతుంది. నెక్స్ట్ 68th క్వశ్చన్, బేసిక్గా ఆలోచించాలండి, ఫండమెంటల్ క్వశ్చన్. ప్రెషర్ కుక్కర్కి సంబంధించి టెంపరేచర్, ఎంత టెంపరేచర్లో ఫుడ్ ఉడుకుతుంది అనే దాన్ని దేని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది? పైన చిన్న హోల్ ఉంటుంది లిడ్కి, పైన మూత పెడతామో కుక్కర్కి చిన్న హోల్ ఉంటుంది, అది పెద్దగా ఉంటే స్టీమ్ తొందరగా ఎక్కువ బయటికి వెళ్ళిపోతుంది, చిన్నగా ఉంటే స్టీమ్ తొందరగా బయటికి వెళ్ళదు. సో చిన్న హోలా పెద్ద హోలా అనే దాన్ని బట్టి మరి ఎంత టెంపరేచర్లో ఫుడ్ ఉడుకుతుందని చెప్పచ్చా? ఎస్. టెంపరేచర్ ఆఫ్ ది ఫ్లేమ్, నేమ్ కాదు ఫ్లేమ్, మంట, స్టవ్ కింద మనం ఎంత మంట పెట్టామనే దాన్ని బట్టి కరెక్టే. లిడ్ వెయిట్, మనము ఈ మూత పెడతామా పైన కుక్కర్కి, సో అది బాగా బరువుగా ఉందనుకోండి త్వరగా విజిల్ రాదు, అంటే ఎక్కువ ప్రెషరు లోపల అప్లై అవుతుంది, దానివల్ల తక్కువ టెంపరేచర్ వద్దనే ఉడికిపోతుంది. సో అలా అన్నమాట. సో 3 కరెక్టే కాబట్టి ఆన్సర్ డి అవుతుంది. ఇలాంటి క్వశ్చన్స్ ఫండమెంటల్గా మనం సాల్వ్ చేయగలగాలి. రైట్, నెక్స్ట్ 69th క్వశ్చన్స్ చూడండి. ఇది ప్రీవియస్ క్వశ్చన్ అండి, ప్రీవియస్ క్వశ్చన్, ఇది యూపీఎస్సీ ప్రీవియస్ క్వశ్చన్, రిపీట్ అయింది ఇది. ఈ క్రింద వాటిలో దేన్ని ఆర్టిఫిషియల్ లేదా సింథటిక్ మీడియం ద్వారా కల్చర్ చేయొచ్చు, పెంచచ్చు అని? బ్యాక్టీరియాని ఫంగస్ని పెంచచ్చు, కానీ వైరస్ న్యాచురల్గా, ఎందుకంటే అది లివింగ్ ఆర్గానిజం కాదు, ఓన్లీ న్యాచురల్గానే వేరే హోస్ట్ సెల్లో ఉన్నప్పుడే అది పెరుగుతుంది కదా. సో వైరస్ తీసేసేయండి, 1, 2 అనేది ఆన్సర్ అవుతుంది. ఆర్టిఫిషియల్ సింథటిక్ అనేటటువంటి మీడియంలో వైరస్ పెరగదు. అలా పెరగాలన్నా యానిమల్ టిష్యూసో ఏవో ఒకటి తీసుకొచ్చి ల్యాబ్ లెవెల్లో వాటిలో పెట్టి వైరస్ని పెంచాల్సిందే తప్ప ఓన్లీ ఆర్టిఫిషియల్ మీడియంలో అయితే పెంచలేం. సో అందువల్ల ఆన్సర్ ఏ. మనకి వైరస్కి సంబంధించిన బేసిక్ పాయింట్ తెలిస్తే చాలండి, వైరస్ యొక్క బేసిక్స్ తెలిస్తే ఈ క్వశ్చన్కి ఆన్సర్ రాయొచ్చు. నెక్స్ట్ క్వశ్చను 70 క్వశ్చన్కి వచ్చేసేయండి. అడినో వైరస్ అనేటటువంటి వాటికి సింగిల్ స్ట్రాండ్ డిఎన్ఏ జీనోమ్స్ ఉంటే, రెట్రోవైరస్ అనేది డబుల్ స్ట్రాండ్ డిఎన్ఏ అంటున్నారు. కానీ మనందరము హెచ్ఐవి అనే డిసీజ్ గురించి చదువుకొని ఉంటుంటే హెచ్ఐవిని కలగజేసే వైరస్ రెట్రోవైరస్, అది ఆర్ఎన్ఏ వైరస్ అని మనకు తెలుస్తుంది. ఆర్ఎన్ఏ వైరస్ అనేటటువంటిది, కానీ ఇక్కడ రెట్రోవైరస్ డిఎన్ఏ అని ఇచ్చారా? అంటే తప్పేనా? తప్పు తీసేయండి. కామన్ కోల్డ్, అడినో వైరస్ అనేది కామన్ కోల్డ్ ఇస్తుంది, ఎయిడ్స్ అనేది రెట్రోవైరస్, కరెక్టే. సో అందువల్ల ఆన్సర్ బి, 2 only అనేది ఆన్సర్. నెక్స్ట్, ఈ క్రింద వాటిలో వాటర్ అనేది
ఏ దాన్నైనా చాలా పదార్థాలని వాటర్ ఎందుకు డిజాల్వ్ చేసుకోగలుగుతుంది? ఎందుకంటే H2O హైడ్రోజన్ మరియు ఆక్సిజన్, హైడ్రోజన్కి ప్లస్ ఆక్సిజన్కి మైనస్ నెగటివ్ ఎనర్జీ, సో నెగటివ్ ఛార్జ్ ఉంటుంది. సో అందువల్ల మనకి డైపోలార్ అంటారు. అందువల్ల వివిధ రకాల కెమికల్స్తో అవి ఇంటరాక్ట్ అవ్వగలుగుతాయి. అందువల్ల ఈ వాటర్లో ఎక్కువ మనకి అదర్ లిక్విడ్స్ కంటే వాటర్లో ఎక్కువ డిజాల్వ్ అవ్వగలుగుతాయి. ఎందుకంటే ఈ యొక్క క్యారెక్టరిస్టిక్ దానికి ఉన్నందువల్ల. నెక్స్ట్, స్ట్రీట్ లైటనింగ్కి అంటే వీధి దీపాలకి సోడియం ల్యాంప్స్ కంటే, సోడియం ల్యాంప్స్ ఎల్ఈడి ల్యాంప్స్తో పోలిస్తే సోడియం ల్యాంప్ డిఫరెన్స్ ఏంటి? సోడియం ల్యాంప్స్ 360 డిగ్రీల్లో లైటింగ్ ఇస్తాయి కానీ ఎల్ఈడి బల్బ్స్ ఇవ్వవు. కరెక్టేనా? కరెక్టే. స్ట్రీట్ లైట్స్లో సోడియం ల్యాంప్స్ ఎక్కువ రోజులు లైఫ్ స్పాన్ ఉంటుంది, ఎల్ఈడి ఉండదు. కాదు, సోడియం బల్బులు ఎక్కువ రోజులు ఉండవు, అందుకే దాన్ని తీసేసి ఎల్ఈడి వాడేది. విజిబుల్ లైట్ అనేటటువంటిది సోడియం ల్యాంప్స్ మోనోక్రోమాటిక్గా ఒకే కలర్లో ఉంటే ఎల్ఈడి ల్యాంప్స్ రకరకాల కలర్స్లో వస్తాయి స్ట్రీట్ లైటింగ్లో. అవునా కాదా? ఎల్ఈడిలో వివిధ రకాలు ఉంటాయి, అవి బేసిక్ ఫండమెంటల్ విషయం. సో ఇది కరెక్టే, ఒకటోది కరెక్టే, ఆన్సర్ సి రెండోది తప్పు. అందుకే సోడియం లైట్స్ బదులు ఎల్ఈడిని ప్రిఫర్ చేస్తున్నారు. నెక్స్ట్, H2 అనేటటువంటిది దేనికి సంబంధించింది? H2 అనేది ఒక ప్రోటీన్ అండి, మన సెల్స్ పైన ఉంటుంది. ఆ H2 ప్రోటీన్తోనే మన యొక్క స్పైక్ ప్రోటీన్ అనేది ఇంటరాక్ట్ అయ్యి లోపలికి వెళ్తుంది వైరస్. సో డిసీజ్ యొక్క స్ప్రెడ్ని H2 ప్రోటీన్ కంట్రోల్ చేస్తుంది. అందువల్ల అది మనకు న్యూస్లో ఉంది, ఆన్సర్ డి. నెక్స్ట్, బిస్ఫెనాల్ ఏ అనేటటువంటిది ఈ మరి ప్లాస్టిక్స్లో వాడతారు. ఏ టైప్ ఆఫ్ ప్లాస్టిక్స్లో? పాలీకార్బనేట్. పాలీకార్బనేట్ అనేటటువంటి టైప్స్ ఆఫ్ ప్లాస్టిక్స్లో బిస్ఫెనాల్ ఏ అనేటటువంటి కెమికల్ని వాడతారు. నెక్స్ట్, ట్రైక్లోజాన్. ట్రైక్లోజాన్ అనేటటువంటిది హార్మ్ఫుల్గా పరిగణిస్తారు. సో అది దేంట్లో ఎక్కువగా ఉంటుంది? ట్రైక్లోజాన్ ఎక్కువగా దేంట్లో ఉంటుంది? మనకి టాయిలెట్రీస్ మనకి ఉంటాయా, ఏమంటారు, టాయిలెట్ని శుభ్రపరచుకోవడానికి వాడండి వాడండి అంటుంటారా, వాటిలో ఉంటాయన్నమాట. సో అది హార్మ్ఫుల్ అన్నమాట. మనము వాటిని మాస్క్ లేకుండా, ప్రొటెక్టివ్ గేర్ లేకుండా ఎక్కువ ఆడుతున్నప్పుడు, వాటిని పీల్చుకున్నప్పుడు అది మన రెస్పిరేటరీ సిస్టమ్ని ఎఫెక్ట్ చేస్తుంది. ట్రైక్లోజాన్ అని పిలుస్తారు. నెక్స్ట్ చూడండి, ఈ క్రింద వాటిలో ఆస్ట్రోనామికల్ డిస్టెన్సెస్ని అంటే సూర్యుడు భూమి మధ్య ఉండేటటువంటి దూరాన్ని, లేదా ఒక సూర్యుడు ఇంకొక సౌర కుటుంబం మధ్య ఉండే డిస్టెన్స్ని కొలవడాన్ని లైట్ ఇయర్స్తో మెజర్ చేస్తాం కదా. ఎందుకనండి ఇన్ని లైట్ ఇయర్స్ పడుతుంది ఇక్కడ నుంచి ఇక్కడ ట్రావెల్ చేయడానికి అంటుంటారు? ఎందుకని? డిస్టెన్స్ అనేది మారదు కాబట్ట, లేదా గ్రావిటీ అనేది మారదు కాబట్ట స్టెల్లార్ బాడీస్ మధ్యలో లైట్ అనేది ఓన్లీ స్ట్రైట్ లైన్లోనే పాస్ అవుతుందా, లేదా స్పీడ్ ఆఫ్ లైట్ అనేది సేమ్గా ఉంటుంది కాబట్ట? వీటి మధ్య ఎందుకు దీంతోనే క్యాలిక్యులేట్ చేస్తారంటే స్పీడ్ ఆఫ్ లైట్ అనేది జనరల్గా సేమ్గా ఉంటుంది కాబట్టి. సో ఏ రెండింటి మీద అయినా సరే, ఏ రెండు సెలెస్టియల్ బాడీస్ మధ్య అయినా సరే దీన్ని క్యాలిక్యులేట్ చేయడం ఈజీ కాబట్టి లైట్ ఇయర్స్ను ఉపయోగించి ఆస్ట్రోనామికల్ యూనిట్గా దాన్ని వాడతాము. నెక్స్ట్, 77th క్వశ్చన్ చూద్దామండి. ఇంకా ఇక్కడి నుంచి మనకి పాలిటీ రిలేటెడ్ క్వశ్చన్స్ స్టార్ట్ అయినాయి. పార్లమెంటరీ డెమోక్రసీని బ్రిటిష్ వాళ్ళ మోడల్లో మనం అడాప్ట్ చేసుకున్నాము, కానీ బ్రిటిష్ వాళ్ళ మోడల్కి మన మోడల్కి కొంత డిఫరెన్స్ అనేటటువంటిది ఉంది, ఏంటది అని అడుగుతున్నారు. చూడండి, లెజిస్లేషన్కి సంబంధించి బ్రిటిష్ పార్లమెంట్ అనేదే సావరిన్, కాకపోతే మన పార్లమెంట్కి లిమిటెడ్ పవర్స్ అనేవి ఉంటాయి. అవునా కాదా? జ్యుడిషియల్ రివ్యూ వీటి ద్వారా లిమిటెడ్ పవర్స్ ఉంటాయి. మనది కాన్స్టిట్యూషనల్ సుప్రిమసీ, వాళ్ళది పార్లమెంటరీ సుప్రిమసీ. కరెక్టే. రెండోది, ఇండియాలో ఏదైనా ఒకటి కాన్స్టిట్యూషనలా కాదా అనేటటువంటిది, మూడోది, ఒకటి కాన్స్టిట్యూషనలా కాదా అనేది ఒక చట్టం కానీ ఏదైనా పార్లమెంట్ దానికి సుప్రీంకోర్టు అనేటటువంటిదే నిర్ణయిస్తుంది. అవునా కాదా అండి? అక్కడేమో వాళ్ళకి పార్లమెంట్ నిర్ణయిస్తే మనకి పార్లమెంట్ ద్వారా పాస్ చేసిన చట్టబద్ధమా కాదా అనేది సుప్రీంకోర్టు నిర్ణయిస్తుంది. అవును కదా? అందువల్ల రెండు కూడా కరెక్టే. ఆన్సర్ అనేటటువంటిది సి అవుతుంది, బోత్ 1 and 2. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, యూనియన్ గవర్నమెంట్కి సంబంధించి రెండు స్టేట్మెంట్స్ ఇచ్చి ఆ రెండిట్లో ఏది కరెక్టో చెప్పమంటున్నారు. ఫస్ట్ది, ఎన్ గోపాలస్వామి అయ్యంగర్ కమిటీ అనేటటువంటిది మనకి మినిస్టర్ సెక్రటరీ రెండు కూడా అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ దాన్ని తీసుకొని రావడానికే మినిస్టరు వాళ్ళ కింద సెక్రటరీ ఉండాలని సజెస్ట్ చేయడం జరిగింది. రెండోది, అదేవిధంగా 1970 డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అనేటటువంటిది
దాన్ని అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ కింద తీసుకొని రావడం జరిగింది. ప్రైమ్ మినిస్టర్ని దీనికి ఇన్ఛార్జ్గా పెట్టడం జరిగింది. మనకి ఎన్ గోపాలస్వామి అయ్యంగర్ కమిటీ అయితే 1946లో తీసుకొచ్చారండి. కానీ ఈ స్పెసిఫిక్గా ఈ విషయం చెప్పారా లేదా అన్నది కొద్దిగా డౌట్ఫుల్. అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ తీసుకొని రావాలని చెప్పారు, బట్ ఇది కొంత డౌట్ఫుల్. రెండవది, 1970లో డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అనేటటువంటి దాన్ని ఏఆర్సీ యొక్క రికమెండేషన్స్ ప్రకారం సెటప్ చేయడం జరిగింది. కరెక్టేనా? ఇది కరెక్టే. సో రెండోది కరెక్ట్, ఒకటోది కొద్దిగా డౌట్ఫుల్ అండి. అయితే ఆన్సర్ 2 కానీ లేదా బోత్ 1 and 2 కానీ అవుతాయి. నెక్స్ట్, రైట్ టు ప్రైవసీ అనేది కాన్స్టిట్యూషన్లో దేని కింద ఫండమెంటల్ రైట్ అండి? చాలా ఈజీ, అవునా కాదా? ఆర్టికల్ 21 పుట్టస్వామి కేస్ కదా అండి. నెక్స్ట్ 80వ క్వశ్చన్ చూద్దాం. సో ఇండియాలో ఏ అసలు 3 ఒకే లోక్సభ ఎన్నికకి 3 కాన్స్టిట్యుయెన్సీస్ నుంచి పోటీ చేయొచ్చు? 3 or 2 అండి? 2 కదా, తీసేయండి తప్పు. 1991 లోక్సభ ఎలక్షన్స్లో శ్రీదేవిలాల్ 3 లోక్సభ కాన్స్టిట్యుయెన్సీస్ నుంచి పోటీ చేయడం జరిగింది. ప్రస్తుతం ఉన్నటువంటి రూల్స్ ప్రకారం ఏ క్యాండిడేట్ అయినా 1 కంటే ఎక్కువ లోక్సభ స్థానం నుంచి కంటెస్ట్ చేస్తే వాళ్ళ పార్టీ అనేటటువంటిదే ఆ బై ఎలక్షన్స్కి ఖర్చుని భరించాలి. ఇది రికమెండేషన్ ఉందండి, కానీ ఇంకా ఇంప్లిమెంటేషన్లోకి రాలా. 1991 అప్పటికి 3 నుంచి చేయొచ్చు, ఇప్పుడు 2 అని మారింది. ఇప్పుడున్న రూల్స్ ప్రకారం 2 ఇంతకుముందు ఉండేది. సో ఆన్సర్ ఏమవుతుంది? 2 కరెక్ట్ అవుతుంది. 2 ఓన్లీ ఆన్సర్, 3వది రికమెండేషన్. ఎలక్షన్ కమిషన్ అనేది రికమెండ్ చేసింది కానీ ఇంప్లిమెంటేషన్లోకి రాలా. ఇదిగో 3 అనేది ఇప్పుడు లేదు, ఇంతకుముందు ఉండేది. అర్థమైందా క్వశ్చన్? అందుకే కొంచెం ట్రికీగా ఉంది. నెక్స్ట్ చూడండి, 81వ క్వశ్చన్ చూడండి. రైట్ టు సిటీ అనేటటువంటి దాన్ని, రైట్ టు సిటీ అనేది ఒక హ్యూమన్ రైట్గా పేర్కొనడం జరిగింది. యుఎన్ హ్యాబిటాట్ అనేది ఏ కంట్రీలో ఏవేమి చెప్పారో అది మానిటర్ చేస్తూ ఉంటుంది, యుఎన్ హ్యాబిటాట్. కరెక్టే, రైట్ టు సిటీ అనేటటువంటిది రైట్ టు క్లెయిమ్, సో అంటే పబ్లిక్ స్పేసెస్, పబ్లిక్ పార్టిసిపేషన్ ఉండే హక్కుని కల్పిస్తుంది. కరెక్టే. రైట్ టు సిటీ అంటే ఏంటి? అన్ఆథరైజ్డ్ కాలనీస్లో గవర్నమెంట్ సర్వీసెస్ని డినై చేయలేదు అంటున్నారు, అదే రైట్ టు సిటీ అంటే? కాదు, అన్ఆథరైజ్డ్ అంటే డినై చేయొచ్చు. అందువల్ల ఆన్సర్ సి 1, 2 అవుతుంది. నెక్స్ట్, 82వ క్వశ్చన్ చూడండి. జ్యుడీషియల్ కస్టడీ అంటే ఏంటి అన్నదానికి సంబంధించిందండి. మన రీసెంట్గా అరెస్టులు, జ్యుడీషియల్ కస్టడీలు జరిగాయి కదా, చాలా దానికి సంబంధించిన. జ్యుడీషియల్ కస్టడీ అంటే అక్యూజ్ని కస్టడీలోకి తీసుకోవడము. మెజిస్ట్రేటు కస్టడీలోకి తీసుకొని పోలీస్ స్టేషన్లో వాళ్ళని ఉంచుతారు, జైల్లో ఉంచరు. దాన్ని జ్యుడీషియల్ కస్టడీ అంటారు. జ్యుడీషియల్ కస్టడీ టైంలో పోలీస్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇంటరాగేట్ చేసేదానికి అవకాశం లేదు. కోర్టు యొక్క పర్మిషన్ లేకుండా వాళ్ళు ఇంటరాగేట్ చేసేదానికి అవకాశం లేదు అంటున్నారు. చూడండి, ఫస్ట్ది జ్యుడీషియల్ కస్టడీలో జైల్లోనే పెడతారు. పోలీస్ కస్టడీ అంటే పోలీస్ స్టేషన్లో పెడతారు. జ్యుడీషియల్ కస్టడీ అంటే జ్యుడీషియరీ రిమాండ్ ఇచ్చి పంపిస్తుంది, అప్పుడు వాళ్ళని జైల్లో పెడతారు. సో తప్పు. జ్యుడీషియల్ కస్టడీలో ఆఫీసర్ జైలుకి వెళ్ళి కోర్టు యొక్క పర్మిషన్ లేకుండా ఇంట్రాగేట్ చేసేదానికి లేదు. 2వది కరెక్టే, 1వది తప్పు. అందుకని ఆన్సర్ బి 2 only అవుతుంది. 83వ క్వశ్చన్ చూడండి. ఇండియాకి సంబంధించి, ప్రిజనర్స్కి సంబంధించిన క్వశ్చన్ చూడండి. ఇది ప్రిజనర్ సఫీషియంట్ ఆధారాలు ఉంటే పెరోల్ అనేటటువంటిది అతనికి డినై చేయలేరు. పెరోల్ అనేది డినై చేయలేరు. స్టేట్ గవర్నమెంట్ అనేటటువంటిది ఓన్ ప్రిజన్ రిలీజ్, పెరోల్ రీల్స్ అనేవి ఉంటాయి, దాని ప్రకారమే పెరోల్ అనేటటువంటిది ఇస్తుంది అంటున్నారు. అంటే పెరోల్కి సంబంధించిన అన్ని కండిషన్స్ చూపిస్తే ఖచ్చితంగా వాళ్ళని రిలీజ్ చేయాలని. అలాగేమీ లేదు, స్టేట్ గవర్నమెంట్స్ దగ్గర రూల్స్ ఉంటాయి, ఆ రూల్స్ ప్రకారమే వాళ్ళు రిలీజ్ చేస్తారు. అందువల్ల ఆన్సర్ బి 2 only అనేటటువంటిది ఆన్సర్ అవుతుందండి. 84వ క్వశ్చన్కి వచ్చేయండి. నేషనల్ లెవెల్లో ఏ మినిస్ట్రీ అనేటటువంటిది షెడ్యూల్డ్ ట్రైబ్ షెడ్యూల్డ్ కాస్ట్కి సంబంధించినటువంటి చట్టాము దీనికి సంబంధించి ఇంప్లిమెంట్ చేస్తుంది? చాలా ఈజీ అండి. మనం కరెంట్ అఫైర్స్లో చాలాసార్లు అనుకున్నాం ఇది ఇంపార్టెంట్ అండి, దీని గురించి చదువుకోవాలి అని కూడా. ఏదండి? మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్. ఇది ప్రీవియస్ క్వశ్చన్ కూడా అండి. ఇప్పుడు ఎందుకు అడిగారంటే 2006 అంటే దీన్ని తీసుకొని వచ్చి 25 సంవత్సరాలు కంప్లీట్ అయింది, అందువల్ల దీని మీద మనకి ఈ క్వశ్చన్ అడిగారు. మీకు గుర్తుందా మన రీక్యాప్ ప్రోగ్రాంలో కూడా దీని గురించి మనం చదువుకున్నాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి.
ఏదైనా ఒక చట్టం అనేటటువంటిది మరి ఎగ్జిక్యూటివ్ లేదా అడ్మినిస్ట్రేషన్కి అన్గైడెడ్గా అన్కంట్రోల్డ్గా డిస్క్రిషనరీ పవర్ ఇచ్చేస్తే అది ఈ క్రింద వాటిలో ఏ ఆర్టికల్స్ని వైలేట్ చేసినట్టు ఆర్టికల్ 14 వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు చేస్తారు. రూల్ ఆఫ్ లా అనేది ఉండదు, అంతే కదా. రూల్ ఆఫ్ లా, ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా ఉండదు. సో అందువల్ల ఆన్సర్ ఏ అవుతుంది. నెక్స్ట్ 86వ చూడండి. ఈ క్రింద వాటిలో ఏది ఎసెన్షియల్ ఫీచర్గా చెప్పచ్చు? ఈ క్రింద వాటిలో ఇండియన్ పాలిటీలో ఫెడరల్ క్యారెక్టరిస్టిక్ని చూపించేటటువంటిది ఏంటి? మనం రీక్యాప్లో గుర్తుందా ఫెడరల్ ఫీచర్స్, అదేవిధంగా యూనిటరీ ఫీచర్స్ అని చదువుకున్నాం, రైట్? చెప్పాలి. ఇండిపెండెన్స్ ఆఫ్ జుడిషియరీన యూనియన్ లెజిస్లేచర్ అనేటటువంటి రిప్రజెంటేటివ్స్ని కాన్స్టిట్యూంట్ యూనిట్ నుంచి ఎన్నుకోవడమా, యూనియన్ క్యాబినెట్ అనే దానికి రీజనల్ పార్టీస్ నుంచి మెంబర్స్ ఉండడమా, ఫండమెంటల్ రైట్స్ అనేది ఎన్ఫోర్స్ చేయడమా? ఇండిపెండెన్స్ ఆఫ్ జుడిషియరీ. ఇండిపెండెంట్ జుడిషియరీ ఉండడం అనేది ఫెడరల్ ఫీచరేనా అండి? చాలా ఈజీ. సో 86th ఆన్సర్ ఏ. నెక్స్ట్, సో ఈ క్రింద వాటిలో స్టేట్ అనే దాన్ని ఏది డిఫైన్ చేస్తుంది? చాలా ఈజీ కదా అండి. మనం ఆర్టికల్ 12 అంటాం, ఫండమెంటల్ రైట్స్ కింద ఆర్టికల్ 12 అన్న చదువుకున్నప్పుడు ఇలాగ మనం స్టేట్ అనేది డిఫైన్ చేస్తాం. అని ఇవే చూద్దాం. స్టేట్ అంటే ఏంటి? మనకి స్టేట్ గవర్నమెంట్ వేరు. స్టేట్ అంటే ఏంటి? ఒక కమ్యూనిటీ ఆఫ్ పర్సన్స్ పర్మనెంట్లీ ఒక డెఫినెట్ టెరిటరీలో ఎక్స్టర్నల్ కంట్రోల్ ఏమీ లేకుండా ఒక ఆర్గనైజ్డ్ గవర్నమెంట్ని ఏర్పాటు చేస్తే దాన్ని స్టేట్ అంటాం, అంతేనా? సో ఆన్సర్ ఏ అవుతుందా? ఒకసారి మిగిలిన ఆప్షన్స్ కూడా చదవండి. దీనికైతే ఆన్సర్ ఏ అవుతుంది. నెక్స్ట్ 88వ చూడండి. ఇండియన్ జుడిషియరీకి సంబంధించి రెండు స్టేట్మెంట్స్ ఇచ్చి ఆ రెండిట్లో ఏది కరెక్టో చెప్పమంటున్నారు. ఒకటోది వచ్చేటప్పటికి ఏ రిటైర్డ్ జడ్జి అయినా సరే, సుప్రీంకోర్టుకి సంబంధించిన రిటైర్డ్ జడ్జి అయినా వెనక్కి పిలిచి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యొక్క ప్రేయర్ పర్మిషన్తో యాక్టింగ్ జడ్జిగా అపాయింట్ చేయొచ్చు. మీకు గుర్తుందా అడ్హాక్ జడ్జి, యాక్టింగ్ జడ్జి అని చెప్పి మనం చదువుకున్నాం కరెంట్ అఫైర్స్లో, ఇది వచ్చింది కూడా. ఎస్, సో ఒకటోది కరెక్టే. రెండోది హైకోర్టు అనేటటువంటిది, హైకోర్టు రివ్యూ యొక్క పవర్ అనేటటువంటిది సుప్రీంకోర్టుకి ఎలాగైతే రివ్యూ పవర్ ఉంటుందో అలాగే హైకోర్టుకి కూడా తన జడ్జిమెంట్స్ని తాను రివ్యూ చేసుకునే అధికారం ఉంటుంది. ఎస్, రెండు కరెక్టే కాబట్టి ఆన్సర్ సి అవుతుంది. నెక్స్ట్ 89వ చూడండి. సిటిజన్షిప్కి సంబంధించినటువంటిది అన్నమాట. చూడాలి, ఓన్లీ ఒక సిటిజన్షిప్, ఒక డొమసైల్ మాత్రమే ఉంటుంది. ఒక్కొక్క పర్సన్కి ఒక సిటిజన్షిప్, ఒక డొమసైల్ మాత్రమే ఉంటుంది. సిటిజన్ బై బర్త్ మాత్రమే ఇండియాలో హెడ్ ఆఫ్ ది స్టేట్ అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కావచ్చు, అవునా? కాదు. ఫారినర్కి ఒకసారి సిటిజన్షిప్ ఇస్తే దాన్ని తీసేయలేము ఏ సర్కమ్స్టాన్సెస్లో అయినా, కాదు కదా, తీసేయచ్చు. సో ఒకటి మాత్రమే కరెక్ట్ కాబట్టి ఆన్సర్ ఏ, వన్ ఓన్లీ. ఫండమెంటల్ బేసిక్ క్వశ్చన్. నెక్స్ట్ చూడండి, ఈ క్రింద వాటిలో ఏవి లిబర్టీ అనేటటువంటి దాన్ని, డెమోక్రసీలో లిబర్టీ అనేటటువంటి దాన్ని ఏది సేఫ్ గార్డ్ చేస్తుంది? ఇక్కడ ఉన్నటువంటి నాలుగుట్లో కమిటెడ్ జుడిషియరీనా, సెంట్రలైజేషన్ ఆఫ్ పవరా, ఎలక్టెడ్ గవర్నమెంటా, సపరేషన్ ఆఫ్ పవరా? లిబరల్ డెమోక్రసీలో లిబర్టీ అనేటటువంటి దాన్ని బెస్ట్ సేఫ్ గార్డ్ చేసేది ఎలక్టెడ్ గవర్నమెంట్, ఎన్నుకోబడ్డ ప్రభుత్వం ఉండడము. అదేదో ఒక రాచరిక ప్రభుత్వంలా కాకుండా ఒక ఎన్నుకోబడ్డ ప్రభుత్వం ఉంటే ప్రతి ఒక్కళ్ళకి ఆ ఓటింగ్ రైట్ అనేటటువంటిది ఉన్నప్పుడు దానికి తగ్గట్టుగా ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు, పాలసీస్ అనేవి తీసుకొని రాబడతాయి. నెక్స్ట్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ కింద కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్ ఒకళ్ళ చేతిలోనే ఉండడము అనేటటువంటి దేన్ని వైలేట్ చేస్తుందండి? టీపీఎస్పి, అంతేనా కదా. డిపిఎస్పిలో కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్ ఒకళ్ళ చేతిలోనే ఉండొద్దు, డిస్ట్రిబ్యూషన్ అవ్వాలి. సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్, లిబరల్ ప్రిన్సిపల్స్, సోషలిస్టిక్ గాంధీయన్ ప్రిన్సిపల్స్ అంటామా, ఇవి సోషలిస్టిక్ ప్రిన్సిపల్. 92వ చూడండి, రైట్ టు ప్రాపర్టీ అనేటటువంటిది ఎవరికి ఉన్నటువంటి హక్కుగా చెప్పచ్చు? కాన్స్టిట్యూషన్ ఫండమెంటల్ రైట్ కాదు, నెయిదర్ ఫండమెంటల్ రైట్ నార్ లీగల్ రైట్ కాదు. లీగల్ రైట్ సిటిజన్స్కి ఉండేదా? లీగల్ రైట్ ఏ పర్సన్కైనా ఉండేదా? సిటిజన్స్కి ఉండేటటువంటి లీగల్ రైట్ అని చెప్తాము. నెక్స్ట్ క్వశ్చన్, 93rd క్వశ్చన్కి వచ్చేసేయండి. సో మనము 26 జనవరి 1950, అసలు దానికి సంబంధించిన కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఏంటి? చూడండి ఎంత సింపుల్ క్వశ్చన్. సో ఏంటి దానికి సంబంధించి? సావరన్, డెమోక్రటిక్, రిపబ్లిక్, అంతేనా? ఆ మూడేనా? ఆ తర్వాత సెక్యులర్, సోషలిస్టిక్ అనే పదాలు తర్వాత యాడ్ చేశారు, బట్ ఈ మూడేనా ముందుండింది కాన్స్టిట్యూషన్లో? చాలా బేసిక్ క్వశ్చన్, ఆన్సర్ బి.
94 చూడండి. కాన్స్టిట్యూషనల్ గవర్నమెంట్ అంటే ఏంటి? కాన్స్టిట్యూషన్ పెట్టినటువంటి లిమిటేషన్స్ లోపల పనిచేసేటటువంటి ప్రభుత్వాన్ని కాన్స్టిట్యూషనల్ గవర్నమెంట్. సో ఆన్సర్ డి అవుతుంది. 94 చూడండి, 94 క్వశ్చన్ ఆల్రెడీ కంప్లీట్ చేశాం. ఆన్సర్ 94 క్వశ్చన్కి ఆన్సర్ డి అవుతుంది. సరే 95 క్వశ్చన్కి వచ్చేసేయండి. ఇండియాలో హల్బి అని, హో అని, కుయ్ అని ఈ పదాలు అనేటటువంటివి దేనికి సంబంధించినటువంటివి? ట్రైబల్ లాంగ్వేజెస్. హో అనేటటువంటిది ట్రైబల్ లాంగ్వేజ్, మనకి మధ్యప్రదేశ్ ఇక్కడ ఎక్కువగా మాట్లాడతారు. సో ఇవి ట్రైబల్ లాంగ్వేజెస్. సో ఆన్సర్ డి అవుతుంది. నెక్స్ట్ భారతరత్న అని, పద్మభూషణ్, పద్మవిభూషణ్ ఇలాంటి అవార్డ్స్ ఉంటాయి కదా, వాటికి సంబంధించి 3 స్టేట్మెంట్స్ ఇచ్చి వాటిలో దేనికి కరెక్ట్ చెప్పమంటున్నారు. ఫస్ట్ చూడండి, భారతరత్న పద్మ అవార్డ్స్ అనేటటువంటి వాటి అవి టైటిల్స్గా పరిగణించబడతాయి ఆర్టికల్ 18(1) కింద అంటున్నారు. టైటిల్స్ అంటామా వాటిని? టైటిల్స్ కానీ వాటికి ఎక్సెప్షన్ ఇవ్వడం జరిగింది. పద్మ అవార్డ్స్ అనేటటువంటి 1954 తీసుకొచ్చారు, ఓన్లీ మధ్యలో ఒకసారే సస్పెండ్ చేశారు. భారతరత్న అవార్డ్స్ అనేటటువంటివి మ్యాక్సిమం 5 ఇవ్వచ్చు ఒక పర్టికులర్ ఇయర్లో. మరి మూడిట్లో ఏది కరెక్ట్ అవుతుంది? ఆన్సర్ డి, ఆల్ ది అబౌ. నెక్స్ట్ 97 చూడండి, 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఈ మధ్య లాస్ట్ కొన్ని ఇయర్స్గా ఇలాంటి స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ ఇవ్వట్లా యూపీఎస్సీలో మళ్ళీ మొదలుపెట్టారు. ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, యుఎన్ క్యాపిటల్ డెవలప్మెంట్ ఫండ్, ఆర్బర్ డే ఫౌండేషన్ ఇవి రెండు కూడా హైదరాబాద్ని 2020 ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్గా గుర్తించాయి. కాదు కదా, ఎఫ్ఏఓ ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ గుర్తించింది. సో ఇది తప్పు. రెండవది, హైదరాబాద్ని ఎందుకు సెలెక్ట్ చేశారు? ట్రీస్ అర్బన్ ఫారెస్ట్ని పెంచుతామన్నారు కాబట్టి. ఇది కరెక్టే. అందువల్ల ఆన్సర్ డి, స్టేట్మెంట్ 1 తప్పు, స్టేట్మెంట్ 2 కరెక్ట్. నెక్స్ట్ 98 క్వశ్చన్ చూడండి, ఈ క్రింద వాటిలో లారియల్స్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డ్ అనేటటువంటి దానికి సంబంధించి దాన్ని 2000 తీసుకొచ్చారు, దానికి సంబంధించి ఏది కరెక్టో చెప్పమంటున్నారు. ఇక్కడ ఆప్షన్స్ టైపింగ్లో తప్పు వచ్చిందండి. 1,2 ఓన్లీ, 2,3 ఓన్లీ, 1,3 ఓన్లీ, ఆల్ ది అబౌవ్, 1,2,3 అవి ఆప్షన్స్ ఇచ్చినవి, టైపింగ్లో మిస్టేక్ వచ్చింది. సరే మరి మూడిట్లో అమెరికన్ గోల్ఫర్ టైగర్ వుడ్స్కి ఫస్ట్ వచ్చింది, కరెక్టే. రోజర్ ఫెదరర్కి ఎక్కువసార్లు, కరెక్టే. ఇది మోస్ట్లీ ఫార్ములా 1 ప్లేయర్స్కి వస్తుందా? కాదు కదా, మరి వీళ్ళకి వచ్చిందిగా టెన్నిస్ ప్లేయర్స్ వీళ్ళందరికీ, గోల్ఫ్ ప్లేయర్స్కి వచ్చింది మోస్ట్లీ అన్నారు కాబట్టి తప్పు అవుతుంది. సో రెండు తప్పు కాబట్టి ఆన్సర్ సి, 1,3. లాస్ట్ రెండు క్వశ్చన్సే ఉన్నాయి చూడండి. 99 క్వశ్చన్, 32 సమ్మర్ ఒలింపిక్స్ మనకు టోక్యోలో జరిగిందా, దానికి సంబంధించి అఫీషియల్ మోటో అనేది అ న్యూ వరల్డ్ అంటున్నారు. కాదు కదా, అ న్యూ వరల్డ్ అనేది వింటర్ ఒలింపిక్స్. సమ్మర్ ఒలింపిక్స్కి సంబంధించి యునైటెడ్ బై ఎమోషన్ అనేటటువంటిది సమ్మర్ ఒలింపిక్స్ యొక్క థీమ్. అవునా, మనం ఇది కూడా చదివామండి మన యొక్క రీక్యాప్ ప్రోగ్రామ్లో, టోక్యో ఒలింపిక్స్ గురించి చదివాం, యునైటెడ్ బై ఎమోషన్స్ అనేది. సో ఆ స్టేట్మెంట్ కూడా మనకు రాసుంది మన నోట్స్లో కూడా. సరే ఎనీవే తప్పు. స్పోర్ట్స్ క్లైంబింగ్ అని, కరాటే ఇవి ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేశారు, కరెక్టే. అందువల్ల ఆన్సర్ సి, 2 ఓన్లీ. మరి లాస్ట్ క్వశ్చన్కి వచ్చేసేయండి, ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ మీరు గుర్తుంచుకోవాలి. మనకి స్పోర్ట్స్ ఇన్ని సంవత్సరాలకు అడగల, ఈసారి 3 క్వశ్చన్లు అడిగారు. అంటే ఇంక ఇప్పటి నుంచి మనం స్పోర్ట్స్ మీద కూడా ఫోకస్ చేయాలి అని. చూస్తున్నారా, మనమేమో అడగరలే అని చెప్పి చూడలేదు కానీ ఇప్పుడు దాని మీద అడుగుతున్నారు. రైట్, ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ దీనికి సంబంధించి ఏ స్టేట్మెంట్స్ కరెక్ట్ అవుతాయి? ఫైనలిస్ట్ అనేటటువంటి వాళ్ళు ఎన్ని మ్యాచ్లు విన్ అయ్యారు అనే దాన్ని బట్టి ఫైనలైజ్ చేస్తారా? కాదు, న్యూజిలాండ్ అనేది ఈ ఇంగ్లాండ్ కంటే ముందుంది, ఎందుకంటే ఎక్కువ మ్యాచెస్ విన్ అయింది కాబట్టి. ఇది తప్పైతే ఇది కూడా తప్పే అవుతుంది. ఆన్సర్ డి అవుతుంది. సరే ఇంతకు దేన్ని బట్టి డిసైడ్ చేస్తారండి? పర్సంటేజ్ ఆఫ్ పాయింట్స్, ఎన్ని మ్యాచెస్ కాదు, ఎన్ని పర్సంటేజ్ ఆఫ్ పాయింట్స్ వాళ్ళు ఎర్న్ చేసుకున్నారు ఆ మ్యాచెస్లో అన్న దాన్ని బట్టి కదా ఛాంపియన్షిప్ని డిక్లేర్ చేసేది. అందువల్ల రెండూ తప్పే అన్నమాట. సో 100 క్వశ్చన్కి ఆన్సర్ డి. ఇవ్వండి ఈ మన ప్రిలిమ్స్కి సంబంధించి పేపర్ 1కి సంబంధించినటువంటి ఆన్సర్స్. సో ఒకసారి ఇవన్నీ చూసుకోండి, మనం ఎలా ప్రిపేర్ అవుతున్నాం, నెక్స్ట్ ఇయర్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి. ఒకవేళ ఎవరైనా కీ చూసుకునే వాళ్ళు ఉంటే కీ చూసుకోండి. రైట్, ఇలాగా మెయిన్స్ అయితే ప్రిపరేషన్ మొదలుపెట్టేసేయండి. ఈ ఓవరాల్గా ఈ పేపర్ నుంచి మనకు వచ్చినటువంటి
ఓవరాల్గా మనం ఏమేమి నేర్చుకోవాలి? బేసిక్స్ మీద చదువుకోవాలి, కరెంట్ అఫైర్స్ మీద, బ్యాక్గ్రౌండర్స్ మీద చదవాలి. కరెంట్ అఫైర్స్ బ్యాక్గ్రౌండర్స్ నుంచి చూడండి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయో. కరెంట్ అఫైర్స్ బ్యాక్గ్రౌండర్సు, ఏదైనా ఎమర్జింగ్ ఇష్యూస్, ఇప్పుడు చూడండి డీప్ ఓషన్ మిషన్ అని ఇలాగ ఎమర్జింగ్ ఇష్యూస్ మనం చదువుకున్నాం. ఆ ఎమర్జింగ్ ఇష్యూస్ నుంచి క్వశ్చన్స్ బాగా వచ్చాయి. సో ఒలింపిక్స్ కానీ ఇలాంటివి, ఇవన్నీ కూడా మనం ఈ మూడు పాయింట్స్ ఈ ఎగ్జామ్ నుంచి మనం తీసుకోవాల్సిన టేక్అవేస్. రైట్, ఆల్ ద వెరీ బెస్ట్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఏమైనా క్వశ్చన్స్ కానీ కన్సర్న్స్ కానీ ఉంటే కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఆల్ ద బెస్ట్.